సిక్స్ ఫిగర్ సిరీస్ కూడా ఉంటుంది అయితే ప్రతి రకానికి సంబంధించిన ప్రాథమిక భావన ఒకటే అన్నిటి కూడా దాని యొక్క మీనింగ్ అనేది ఒకటే ఉంటుంది దశల వారిగా మార్పును వర్ణించే బొమ్మల క్రమం ఉంది ఒక ఫిగర్ లో క్లాక్ వైజ్ ఉండొచ్చు యాంటీ క్లాక్ వైజ్ ఉండొచ్చు ఒక లైన్ అనేది ఒక స్మాల్ సిగ్మెంట్ అనేది అపియర్ ఆర్ డిజపియర్ కూడా కావచ్చు మార్పును వర్ణించే బొమ్మల క్రమం ఉంది ఈ గణాంకాలలో ఒకటి క్రమం తప్పిపోయింది మరియు దానిని వదిలివేయాలి లేదా ప్రత్యేక సంఖ్యల నుండి బొమ్మను ఎంచుకోవాలి ఇది సిరీస్ ను కొనసాగిస్తుంది ఒక ఫిగర్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఎలిమెంట్ ఒక కాంపోనెంట్ అని మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఆ విధంగా ఒక ఫిగర్ లో కనిపించవచ్చు మరొక ఫిగర్ లో కనిపించకపోవచ్చు అసలు ఈ టాపిక్ చేస్తున్నప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి మెయిన్ కీ పాయింట్స్ ఏంటి లెటర్ సి వైల్ సాల్వింగ్ దీస్ క్వశ్చన్స్ చెక్ ఫర్ ద పాసిబిలిటీస్ బిలో ఈ టాపిక్ సిరీస్ పరంగా చేస్తున్నప్పుడు మనము కొన్ని పాయింట్స్ ని కొన్ని కీ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అవి ఏంటి అసలు ఎలా ఉంటుంది అన్నది చూద్దాం మనం ఇప్పుడు ఓకే దీస్ ఫిగర్స్ ఆర్ సింబల్స్ రొటేట్ మూవ్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మనం ప్రతి చాప్టర్ లో నేను చెప్తూనే ఉన్నాను క్లాక్ వైజ్ అంటే ఈ విధంగా ఉంటుంది యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ విధంగా ఉంటుంది క్లాక్ లో మనం క్లాక్ వైజ్ ఎలా ఉంటుంది ఇక్కడ టువెల్ ఉంది అనుకోండి ఇక్కడ త్రీ ఓ క్లాక్ ఉంటుంది ఇక్కడ వన్ ఇక్కడ టూ ఉండడం అంటే వన్ టూ త్రీ ఈ విధంగా ఒక ఫిగర్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ ఇలా మూవ్ అవుతా ఉంటే ఇది క్లాక్ వైజ్ ఇలా మూవ్ అయితే ఇక్కడ నైన్ అనుకోండి ఇయర్ నైన్ ఇక్కడ లెవెన్ ఇక్కడ టెన్ ఈ విధంగా మూవ్ అయింది అనుకోండి ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో క్లాక్కి ఆపోజిట్లో రొటేషన్ అవుతాయి కనుక దీన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాము ఈ విధంగా రొటేట్ అవుతే రొటేట్ అవుతాయి ఏమంటాం దీన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాము సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ది ఆల్టర్నేట్ క్వశ్చన్ ఫిగర్ ఆర్ ద సేమ్ ఆల్టర్నేట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఉంటుందో దానికి ఫిగర్ ఏ విధంగా విధంగా అయితే కూడా ఉండొచ్చు సింబల్ ఎట్ వన్ ఎండ్ షిఫ్ట్ టు ద ఆపోజిట్ ఎండ్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా ఉన్నటువంటి బాక్స్ లో ఇక్కడ ఉన్నట్టు ఉందనుకోండి ఒక ఆబ్జెక్ట్ దాని ఆపోజిట్ సైడ్ ఈ విధంగా షిఫ్ట్ కావచ్చు ఒకవేళ అలా కాకుండా ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ ఉంటే ఇక్కడికి వెళ్ళవచ్చు అలా కాకుండా ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ ఉంటే అది ఇక్కడ ఉంటే దాని ఆపోజిట్ సైడ్ ఈ విధంగా మూవ్ కావచ్చు సింబల్స్ ఎట్ వన్ ఎండ్ సింబల్ ఎట్ వన్ ఎండ్ షిఫ్ట్ టు ది ఆపోజిట్ ఎండ్ దిస్ నంబర్ ఆఫ్ సింబల్స్ డిక్రీస్ ఆర్ ఇంక్రీజ్ ఒక ఫిగర్ లో మనకి ఇచ్చినటువంటి ఈ ఫిగర్ లో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉండొచ్చు నెక్స్ట్ బాక్స్ లో టూ ఆబ్జెక్ట్స్ ఏ ఉండొచ్చు అంటే ఇక్కడ డిక్రీస్ కావచ్చు లేదా ఇంక్రీజ్ కావచ్చు ఈ ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు దిగువ ఉన్న అవకాశాల కోసం తనిఖీ చేయండి బొమ్మ లేదా చిహ్నాలు తిరుగుతాయి సవే లేదా అపసవ్య దిశలో కదలండి సవ్య దిశలో ఉండొచ్చు లేదా అపసవ దిశలో అనేది ఉండొచ్చు ప్రత్యామ్నాయ ప్రశ్నల సంఖ్యలు ఒకే విధంగా ఉంటాయి ప్రశ్నలనేది కూడా ఇవన్నీ సిరీస్ లో కూడా ఒకే విధంగా ఉంటాయి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కావడము అపియర్ డిజపియర్ ఒక ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది సెకండ్ ఫిగర్ లో కనిపించకపోవచ్చు ఒక చివర చిహ్నం వ్యతిరేక వ్యతిరేక చివరికి మారుతుంది ఈ విధంగా నేను చెప్పాను ఇక్కడ ఆపోజిట్ లో కూడా చేంజ్ కావచ్చు చిహ్నాల సంఖ్య తగ్గుతుంది లేదా పెరుగుతుంది ఇక్కడ మూడు ఉండి ఇక్కడ రెండు ఉండొచ్చు లేదా ఇక్కడ నాలుగు ఉండవచ్చు ఓకే ఈ విధంగా ఉండొచ్చు ఓకే ఈ విధంగా ఏ విధంగా ఉంటుంది అసలు ప్రాబ్లం ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం ఇన్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో దెర్ ఆర్ త్రీ క్వశ్చన్ ఫిగర్స్ మనకి ఇచ్చినటువంటి ఈ దీంట్లో త్రీ క్వశ్చన్ ఫిగర్స్ దెర్ ఆర్ దెర్ ఆర్ త్రీ క్వశ్చన్ ఫిగర్స్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ విధంగా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ త్రీ ఫిగర్స్ ఉండడం ఓకే ఇది ఎంటీగా ఉంటుంది ఇందులో క్వశ్చన్ మార్క్ అనమాట దీంట్లో ఏమొస్తుంది అని అడుగుతాడు ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ ద స్పేస్ ఫర్ ద ఫోర్త్ ఫిగర్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్ ఈ విధంగా బ్లాంక్ ఉంటుంది ఓకే లెఫ్ట్ బ్లాంక్ ది క్వశ్చన్ ఫిగర్స్ ఆర్ ఇన్ ఏ సిరీస్ ఫైండ్ అవుట్ వన్ ఫిగర్ ఫ్రమ్ అమంగ్ ద ఆన్సర్ ఫిగర్స్ గివెన్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్స్ రైట్ సైడ్ ఈజ్ answer figures left side is question figures right side is answer figures right hand side which occupies the blank space for the fourth figure on the left hand side and complete the series indicate your answer by the number of answer ఇండికేట్ ఇది ఎంత అవసరం లేదు బాక్స్ ఇవ్వచ్చు లేదా మీకు వైఎంఆర్ షీట్ అయినా ఇవ్వచ్చు బాక్స్ ఇస్తే అక్కడ బాక్స్ లో నంబర్ రాయాలి వైఎంఆర్ షీట్ ఇస్తే వైఎంఆర్ షీట్ లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఈ దిగువ ఇవ్వబడిన ప్రశ్నలో వైపు మూడు ప్రశ్నల సంఖ్యలు ఉన్నాయి మరియు నాలుగవ సంఖ్య కోసం ఖాళీగా ఉంది నాలుగవ సంఖ్య కోసం ఖాళీగా ఉంది ప్రశ్నల సంఖ్యలు శ్రేణిలో ఉన్నాయి ఎడమ చేతి వైపు నాలుగవ వ్యక్తి కోసం ఖాళీ స్థలాన్ని ఆక్రమించి సిరీస్ ను పూర్తి చేసే కుడి చేతి వైపు ఇచ్చిన జవాబు బొమ్మల నుండి ఒక బొమ్మను కనుగొనండి ఓకే మనకు సిరీస్ అంటే ఏంటి ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిగర్ లో నేను ఎక్స్ప్లెయిన్ లోపు మీరు ఒకసారి అక్కడ ఆన్సర్ ఏది రావచ్చు గెస్ట్ చేస్తూ ఉండండి దానివల్ల మీకు ఏంటంటే మైండ్ అనేది ఇంటెన్షన్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది నాన్ వర్బల్ పర్ఫెక్ట్గా వస్తే మీకు అర్థమెటిక్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అది రీజనింగ్ కావచ్చు అర్థమెటిక్ కావచ్చు జీకే కావచ్చు ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు మైండ్ అనేది షార్ప్ అవుతుంది ఎంత షార్ప్ అయితే మీకు ఈ నాన్ వర్బల్ ద్వారా మీకు అంత బెనిఫిట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ది స్టూడెంట్స్ లెట్ అస్ డిస్కస్ నౌ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ పార్ట్ లో ఉంది ఈ హెడ్ అనేది సైడ్ లెఫ్ట్ సైడ్ బెండ్ అయింది తర్వాత ఈ కార్నర్ లోకి వచ్చింది మనం ఒక ఆబ్జెక్ట్ కి మనం ఫస్ట్ బేసిక్స్ లో ఇంట్రడక్షన్ లో చెప్పాము దీన్ని మొత్తం డివైడ్ చేసుకుంటాం ఓకే ఈ విధంగా డివైడ్ చేసుకోండి ఫస్ట్ లెఫ్ట్ సెంటర్ సైడ్ ఉంది ఈ ప్లేస్ అనేది ఇక్కడ ఓకే తర్వాత లెఫ్ట్ టాప్ సైడ్ వెళ్ళింది లెఫ్ట్ టాప్ సైడ్ తర్వాత సెంటర్ లో ఉంది ఇక్కడ టాప్ సెంటర్ టాప్ మిడిల్ తర్వాత రైట్ సైడ్ టాప్ రైట్ సైడ్ ఉండాలి టాప్ రైట్ సైడ్ ఈ పొజిషన్ లో ఉన్నటువంటిది ఆన్సర్ ఈ పొజిషన్ లో ఏది ఉంది ఇక్కడ ఇది లేదు సో ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ ఈ విధంగా ఎలిమినేషన్ మీద చాలా వరకు యూజ్ చేసుకోవాలి టాప్ రైట్ సైడ్ ఉండాలి ఇక్కడ ఇది లేదు ఇక్కడ ఇది కూడా లేదు సో ఆన్సర్ వన్ ఈస్ ద సెకండ్ వన్ ఈ ద ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మీరు గెస్ చేయగలుగుతారు ఆన్సర్ ని ఇట్ ఏది ఆన్సర్ అయి ఉంటుంది ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫిగర్గా కన్జర్వ్ చేయకూడదు దీన్ని ఎందుకంటే ఈ మూడు జాయింట్ అయినప్పుడు ఈ ప్లేస్ ఏర్పడింది ఇక్కడ అంతే ఇక్కడ ఫైవ్ ఫిగర్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఇక్కడ త్రీ ఉన్నాయి నెక్స్ట్ ఏం ఉండాలి మనకి టూ ఫిగర్సే ఉండాలి టూ ఫిగర్స్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఆప్షన్స్ కూడా టూ ఫిగర్స్ తోనే ఉన్నాయి సో వీటిలో ఏది ఆన్సర్ అయి ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు సాల్వ్ చేసినప్పుడే మీకు స్కోర్ అనేది చాలా వరకు పెరుగుతుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ చాలా వరకు దీంట్లో ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు కొంతమంది సెకండ్ పెడతారు కొంతమంది థర్డ్ పెడతారు ఓకే విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి వన్ టూ ట్రయాంగిల్ ఏర్పడింది ఇక్కడ వన్ వన్ టూ త్రీ సైడ్స్ ఓకే ఇక్కడ మొత్తం ఫోర్ ఉన్నాయి త్రీ సైడ్స్ వచ్చాయి ఇక్కడ త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ కానీ ఒక్కొక్క ఎలిమెంట్ సైడ్స్ ఉన్నాయి ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎలిమెంట్స్ ఫోర్ సైడ్స్ నెక్స్ట్ వచ్చేవి మనకి ఇక్కడ ఇక్కడ త్రీ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫోర్ ఇక్కడ త్రీ నెక్స్ట్ దాంట్లో టూ ఉండాలి టూ ఆబ్జెక్ట్స్ ఉండాలి లేదా టూ కాంపోనెంట్స్ ఆర్ టూ ఎలిమెంట్స్ ఇక్కడ ట్రయాంగిల్ కి త్రీ సైడ్స్ ఉన్నాయి స్క్వేర్ షేప్ కి ఫోర్ సైడ్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేదానికి ఫైవ్ సైడ్స్ ఉండాలి సైడ్స్ ఫైవ్ ఉండాలి ఇక్కడ ఫోర్ సైడ్స్ ఇక్కడ త్రీ సైడ్స్ ఇక్కడ సైడ్స్ లేవు ఓకే ఫిగర్స్ ఫైవ్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ త్రీ ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే దాంట్లో ఫైవ్ ఉండాలి ఇక్కడ త్రీ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫైవ్ ఉండాలి ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఎన్ని ఉండాలి అంటే టూ ఉండాలి ఫైవ్ సైడ్స్ తో ఉన్నది ఏంటి ఇక్కడ ఆ విధంగా సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది కూడా వన్ టూ త్రీ త్రీ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ ఫోర్ సైడ్స్ ఉన్నాయి మనకు కావాల్సిందే ఫైవ్ సైడ్స్ ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో సింప్లీ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ ఫిగర్ లో వన్ టూ త్రీ లైన్స్ నెక్స్ట్ వన్ టూ లైన్స్ నెక్స్ట్ ఎన్ని లైన్స్ ఉండాలి మనకి వన్ లైన్ ఉండాలి సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫిగర్ చిన్నగా ఉంది ఇక్కడ కొంచెం పెద్దగా అయింది ఇక్కడ ఇంకా పెద్దగా అయింది సో ఇంకా పెద్దగా ఉండాలి దీనికి ఫిగర్స్ ఏమై ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ సైజే ఉన్నాయి కాబట్టి మీకు ఆన్సర్ అనేది ఇది అని గుర్తుకొస్తుంది లేదా ఇది ఇది అని గుర్తుకొస్తుంది కానీ ఇది ఆన్సర్ సెకండ్ ని చూజ్ చేసుకోవడానికి చాలా మందికి అర్థం కాదు సో ఇక్కడ స్కోర్ మిస్ అయ్యే స్కోర్ లాస్ అయ్యే ఛాన్స్ ఇక్కడ ఉంది సో ఇది స్మాల్ చిన్నగా ఉంది ఇక్కడ పెద్దగా అయింది ఇది ఇంకా పెద్దగా అయింది దీనికంటే ఇది బిగ్ దీనిలో ఇంకా బిగ్గా ఉండాలి బిగ్గా ఉండాలంటే సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ సింపుల్ ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ దీంట్లో టూ లైన్స్ ఉన్నాయి వర్టికల్ లైన్స్ ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి ఫస్ట్ ఫిగర్ లో సెకండ్ ఫిగర్ లో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ అనేది డిజపియర్ ఈ లైన్ కాస్త ఏమైంది దిస్ ఇస్ ఒ సర్కిల్ ఇది సర్కిల్ గా చేంజ్ అయింది ఓకే మళ్ళీ ఇక్కడ ఈ ఫిగర్ ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ సిరీస్ మీన్స్ వన్ టు అనదర్ ఫిగర్ అండ్ అనదర్ టు అనదర్ ఫిగర్ ఈ విధంగా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరిగిందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అదే జరగాలి ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ కూడా అదే అంత సో ఈ లైన్ వెళ్ళిపోయి ఇక్కడ ఏమైంది మనకు ఒక సర్కిల్ ఏర్పడింది నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ రైట్ సైడ్ ఒక లైన్ వెళ్ళిపోయింది రైట్ సైడ్ తర్వాత లెఫ్ట్ సైడ్ లైన్ వెళ్ళిపోయింది ఈ లైన్ సెకండ్ పొజిషన్ సెకండ్ బాక్స్ లో సెకండ్ నుంచి థర్డ్కి వచ్చేసరికి అంటే ఈ లైన్ వెళ్ళిపోయింది ఇక్కడ నెక్స్ట్ ఏం కావాలి మనకు రైట్ సైడ్ నుంచి ఈ లైన్ వెళ్ళిపోయి ఒక సర్కిల్ యాడ్ కావాలి ఇక్కడ ఈ లైన్ వెళ్ళిపోయి లైన్ రిమూవ్ అయిపోయింది డిజప్ అయింది ఇది అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయింది ఒక సర్కిల్ గా సర్కిల్ లాగా మారింది సో ఈ లైన్ వెళ్ళిపోవాలి ఇక్కడ ఈ లైన్ వెళ్ళిపోయే విధంగా ఏ ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ చూడండి 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 ఇక్కడ దీంట్లో ఈ లైన్ వెళ్ళిపోయిన తర్వాత మనకు డబుల్ సర్కిల్ రావాలి పైన ఇక్కడ డబుల్ సర్కిల్ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ డబుల్ సర్కిల్ ఉంది ఇక్కడ డబుల్ సర్కిల్ ఉంది కానీ ఇక్కడ లైన్ అనేది ఉండొద్దు మనకు ఈ లైన్ షేప్ అనేది ఫోర్త్ ఆన్సర్ ఫిగర్ లో ఉండొద్దు కానీ ఇక్కడ ఏమైంది ఇక్కడే లైన్ ఉంది ఇక్కడ లైన్ వెళ్ళిపోయింది దీంట్లో దీని నుంచి దీనికి అంటే ఇక్కడ లైన్ వెళ్ళిపోయింది ఇది కాదు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి సెకండ్ సెకండ్ రైట్ సైడ్ తర్వాత లెఫ్ట్ సైడ్ సో ఈ లైన్ ఇక్కడ వెళ్ళిపోలేదు ఇది రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయి రెండు ఉండవద్దు మనకి ఒకటి లైన్ ఉండాలి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బాటమ్ రైట్ సైడ్ ఉన్నాయి టూ ప్యారల్ లైన్స్ ఆర్ బాటమ్ రైట్ సైడ్ తర్వాత బాటమ్ లెఫ్ట్ సైడ్ ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్కి వచ్చేసరికంటే ఈ ఆబ్జెక్ట్స్ అనేవి బాటమ్ ఈ బాక్స్ కి ఈ బాక్స్ కి బాటం రైట్ సైడ్ ఇది బాటం లెఫ్ట్ సైడ్ టాప్ లెఫ్ట్ సైడ్ టాప్ రైట్ సైడ్ లెఫ్ట్ మిడిల్ ఇది రైట్ మిడిల్ ఇది టాప్ మిడిల్ ఇది బాటమ్ మిడిల్ అని చెప్తాం మనం జనరల్ గా ఓకే ఇంతకుముందు మనం ఏ బి అని ఇచ్చేసి ఏ బిసి ఇచ్చేసి ఏసీఈక్వల్స్ టు వన్ ఏ బీఈక్వల్ టు ఆఫ్ సో దెన్ ఏక్వల్ టు వన్ అనే ఆబ్జెక్ట్ గా ఒక స్టెప్ లాగా తీసుకున్నాం మనం అక్కడ ఇక్కడ నేనేం చెప్తున్నాను బాటమ్ రైట్ సైడ్ ఉంది టూ లైన్స్ ఇక్కడ ఈ బాక్స్కి అంటే ఇది బాక్స్ ఇది టాప్ లెఫ్ట్ బాటమ్ లెఫ్ట్ బాటమ్ రైట్ టాప్ రైట్ ఈ విధంగా తీసుకుంటాం ఈ బాక్స్కి వచ్చారు ఏమైపోయింది ఇక్కడ బాటమ్ లెఫ్ట్ సైడ్ ఉంది నెక్స్ట్ ఈ బాక్స్కి వచ్చేసరికి అంటే టాప్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఏం కావాలి ఇక్కడ టాప్ రైట్ సైడ్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఉండాలి ఆన్సర్ ఫిగర్ లో ఈ పొజిషన్ లో లైనింగ్స్ ఉండాలి ఇక్కడ ఆ విధంగా ఉన్నది ఏది ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ వన్ ఈ సెవెంత్ వన్ లో ఇక్కడ మనకు ప్లస్ సింబల్ ఇంటూ సింబల్ ప్లస్ సింబల్ మళ్ళీ మనకు ఏముండాలి ఇక్కడ మధ్యలో మనకు ఇంటూ సింబల్ ఉండాలి ఇంటూ సింబల్ దేనికి ఉంది ఎలిమిషన్ మెథడ్ మళ్ళీ వాడుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఆన్సర్ టూ ఆర్ త్రీ ఈ ఎలిమినేషన్ మెథడ్ ఏదో ఎనీ ఆబ్జెక్ట్ చూస్ ఎనీ ఆబ్జెక్ట్ ఏ ఒక్క ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా మీకు ఎలిమేషన్ మెథడ్ లో వన్ ఆర్ టూ ఆప్షన్ ఎలిమినేషన్ అయిపోతాయి నెక్స్ట్ చూస్ ఎనీ ఆబ్జెక్ట్ సర్కిల్ తీసుకున్నారనుకోండి సర్కిల్ టాప్ లెఫ్ట్ లో ఉంది టాప్ రైట్ లోకి వచ్చింది బాటం రైట్ లోకి వచ్చింది బాటం లెఫ్ట్ లో ఉండాలి బాటం లెఫ్ట్ లో ఏ ఆప్షన్ కు ఉంది థర్డ్ వన్ సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ సింబల్ అనేది బాటం సెంటర్ లో ఉంది సో వన్ సెకండ్ బాక్స్ వస్తే టూ థర్డ్ బాక్స్ వస్తే త్రీ ఫోర్త్ బాక్స్ ఫోర్ ఉండాలి ఫోర్ అన్నిట్లలో ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఏం చేయాలి సర్కిల్ అనేది ప్లస్ సింబల్ ఉంది ప్లస్ సింబల్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చిందంటే ఇది క్లాక్ వైజ్లో రొటేషన్ రొటేషన్ అవుతుంది తర్వాత ఈ పొజిషన్కి వచ్చింది తర్వాత ఈ పొజిషన్కి రావాలి అంటే సర్కిల్కి రైట్ సైడ్ ఉండాలి సర్కిల్కి రైట్ సైడ్ ఉన్నది ఇక్కడ ఇక్కడే ఉంది దీనికి మాత్రమే ఉంది దీనికి ఉంది సో ఇది థర్డ్ కాదు ఆన్సర్ ఫోర్త్ కాదు నెక్స్ట్ సో సర్కిల్ అనేది ఇక్కడ మనకు ఈ పొజిషన్లో ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇది యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ అవుతుంది రొటేషన్ అవుతుంది కాబట్టి మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి కడికి అంటే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండాలి మనకి ఇక్కడ ఈ పొజిషన్ లో ఉండాలి ఈ పొజిషన్ లో దేనికి ఉంది సెకండ్ మాత్రమే ఉంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ దీన్ని చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా వరకు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఎలిమెంట్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాంపోనెంట్స్ అంటామని చెప్పాము ఇక్కడ ఇక్కడ చూడండి ఫస్ట్ చూస్ ఎనీ ఎలిమెంట్స్ మీ ఇష్టం ఆబ్జెక్ట్ ఒక ఎలిమెంట్ ఒకటి ఏదైనా తీసుకోండి సర్కిల్ ని తీసుకుందాం ఇక్కడ ఇది ఏమైపోతుంది ఇక్కడ సరికిల్ అనేది ఫస్ట్ ఈ బాక్స్ లో ఉంది ఓకేనా మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఎయిట్ పార్ట్స్ లో ఈ పొజిషన్ లో ఉంది నెక్స్ట్ ఏమైపోతుంది వన్ వన్ టూ టూ స్టెప్ లోకి వచ్చింది తర్వాత ఓకే ఈ పొజిషన్ లో ఉంది తర్వాత వన్ టూ టూ స్టెప్ లోకి వచ్చింది ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా సరికిల్ ఏం కావాలి స్టెప్స్ అంటే ఈ పొజిషన్ లో ఉండాలి ఆన్సర్ సరికిల్ అనేది సరికిల్ అట్లా ఏ దేనికి ఉంది అన్నిట్లలో సర్కిల్ లో అనేది ఈ సర్కిల్ అనేది అన్నిట్లలో ఇదే పొజిషన్ లో ఉంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఈ స్క్వేర్ ఎంటీ స్క్వేర్ షేప్ తీసుకోండి ఎంటీ స్క్వేర్ షేప్ ఇది ఏ విధంగా జరుగుతుంది సర్కిల్ అనేది క్లాక్ వైజ్ లో ఉంది ఈ స్క్వేర్ షేప్ తీసుకుంటే వన్ టూ స్టెప్స్ యాంటీ క్లాక్ వైజ్ లో వన్ ఇక్కడ ఓకే అంటే ఈ ఇక్కడ అంటే థర్డ్ బాక్స్ లో ఈ పొజిషన్ లో ఉందని అర్థం యాంటీక్లాక్ వైజ్ లో రావాలి స్టెప్స్ అంటే ఈ పొజిషన్ లో ఉండాలి ఈ హాఫ్ కి పైన లెఫ్ట్ సైడ్ ఈ పొజిషన్ లో ఉండాలి ఇక్కడ దీనికి లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా దీనికి లేదు ఇక్కడ సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇక్కడ బ్లాక్ గా ఉంది వైట్ స్క్వేర్ షేప్ ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ అంటే చూస్ చేసుకునేటటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్ గా చూజ్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది తక్కువ టైంలో రీచ్ అయిపోతారు ఓకేనా నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఓవరాల్ ఏమని చెప్పొచ్చు సింపుల్ గా

రిమెన్స్ యాజ్ యాజ్ ఇట్ అండ్ స్మాల్ లైన్ ఇట్స్ ఆపోజిట్ ఎండ్ ఇక్కడ ఇది ఉన్నటువంటిది ఇన్వర్టెడ్ అయింది దీనికి ట్రాంగి ఇన్వర్టెడ్ అంటే మిర్రర్ ఇమేజ్ లాగా చేంజ్ అయింది ఇది ఇక్కడ పైప్ కిందికి అయింది దీనికి ఒక ట్రాంగిల్ అనేది యాడ్ అయింది ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇది మళ్ళీ ఏమైంది మళ్ళీ ఇన్వర్టెడ్ అయిపోయి ఇక్కడ బాటమ్ లెఫ్ట్ సైడ్ ఉంది టాప్ రైట్ సైడ్ కి వచ్చింది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది యాడ్ అయింది తర్వాత ఏం కావాలి మనకి ఈ సింబల్ అనేది ఈ పొజిషన్ లోకి రావాలి ఈ విధంగా రావాలి ఈ పొజిషన్ లోకి వచ్చి ఇలా పైకి చూపించాలి ఈ విధంగా ఉండాలి లోపల ఒక చిన్న సింబల్ ఉండాలి ఇట్లా ఉన్నటువంటి అంటే ఎక్స్ట్రాగా సింబల్ అని ఇక్కడ ఉన్నటువంటి సింబల్ యాడ్ అయింది ఇక్కడ ఒక సింబల్ యాడ్ అయింది నెక్స్ట్ చేంజ్ అయినప్పుడు ఏం కావాలి మనకు ఇంకొక సింబల్ అనేది యాడ్ కావాలి ఇక్కడ ఇంకొక సింబల్ యాడ్ కావాలి ఈ పొజిషన్ లో ఉండి అనే విధంగా అంటే ఇక్కడ ఇది లేదు ఇది సెకండ్ వన్ అనేది దీంట్లోనే యాడ్ కావాలి యాక్చువల్గా దీంట్లో యాడ్ కాలేదు లోపల యాడ్ కావాలి ఓకే ఇక్కడ ఈ ఫిగర్ లో లోపల ఇంకో ట్రయాంగిల్ ఏ విధంగా యాడ్ అయిందో ఇంకో ట్రయాంగిల్ కూడా ఇక్కడ అదే విధంగా యాడ్ కావాలి అక్కడ ఈ విధంగా యాడ్ అయింది ఫోర్త్ వన్ ఓకే ఇది కన్ఫర్ అంటే మనకు రెండు ఆప్షన్స్ ఉండి ఉంటే ఇంకొక ఆబ్జెక్ట్ మనం మనం చూస్ వాళ్ళం ఈ ఆబ్జెక్ట్ ని మనం చూజ్ వాళ్ళం ఇక్కడ మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఇక్కడ కూడా ఇది ఏమి సింబల్ అనేది ఇన్వర్ట్ అయింది మిరర్ ఇమేజ్ లాగా చేంజ్ అయింది తర్వాత ఇక్కడ ఒక లైన్ వచ్చింది తర్వాత మిరర్ ఇమేజ్ లాగా ఇది పైకి ఉండాలి అంటే ఈ సరికి అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండేసి ఇంకొక లైన్ యాడ్ కావాలి అంటే త్రీ లైన్స్ ఉండాలి త్రీ లైన్స్ విధంగా ఉన్నటువంటిది ఇదే ఉంది సో ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ లెవెన్త్ వన్ ఇక్కడ ఒక పిన్ లాగా ఉంది ఇట్ మూవ్స్ ఇట్ మూవ్స్ క్లాక్ వైజ్ నెక్స్ట్ కార్నర్ క్లాక్ టు ద నెక్స్ట్ కార్నర్ దిస్ సైడ్ టు దిస్ సైడ్ ఓకే సర్కిల్ ఎట్ ద సెంటర్ సర్కిల్ ఏమవుతుంది ఇది క్లాక్ వైజ్ రొటేషన్ అవుతా ఉంది సర్కిల్ అనేది యాడ్ అవుతా ఉంది ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది టాప్ మిడిల్ నుంచి బాటం రైట్ సైడ్ వచ్చింది తర్వాత బాటం లెఫ్ట్ సైడ్ ఉంది తర్వాత టాప్ లోకి వెళ్ళాలి టాప్ లోకి వెళ్ళేది ఆన్సర్ మనకి టాప్ లో ఉన్నది ఏది సెకండ్ ఆప్షన్ ఉంది థర్డ్ ఆప్షన్ ఉంది సో ఇవి రెండు ఆన్సర్స్ కాదు ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమవుతుంది ఒక సర్కిల్ టూ సర్కిల్స్ త్రీ సర్కిల్స్ నెక్స్ట్ ఏం ఉండాలి మనకి ఫోర్ సర్కిల్స్ ఉండాలి ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి వన్ టూ త్రీ సర్కిల్స్ ఉన్నాయి మనకి ఎన్ని కావాలి యాక్చువల్ గా ఫోర్ సర్కిల్స్ కావాలి కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఇక్కడ ఈ ఫిగర్ లో ఈ లైన్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఈ ఫిగర్ లో రైట్ సైడ్ ఉన్నాయి ఈ ఫిగర్ లో లెఫ్ట్ సైడ్ ఉండాలి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి నెక్స్ట్ ఫిగర్ లో రైట్ సైడ్ ఉండాలి రైట్ సైడ్ ఉన్నది వన్ ఈ ఒక్క ఆప్షన్కే ఉంది సింపుల్ గా సెకండ్ వన్ ఇస్ రైట్ అంటారని చెప్పవచ్చు ఓకే లేదంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైన్స్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లైన్స్ దిస్ ఇస్ పెంటగాన్ నెక్స్ట్ ఎన్ని లైన్స్ తో ఉండాలి మనకు ఫిగర్ అనేది సిక్స్ లైన్స్ తో ఉండాలి సెవెన్ లైన్స్ తో ఉండాలి వన్ వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైన్స్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లైన్స్ ఉండాలి ఇక్కడ సిక్స్ లైన్స్ తో అన్ని కూడా సిక్స్ లైన్స్ తోనే ఉన్నాయి సిక్స్ అంటే సెవెన్ లైన్స్ తో ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ఫోర్ లైన్స్ ఇక్కడ ఫైవ్ లైన్స్ ఇక్కడ సిక్స్ లైన్స్ నెక్స్ట్ సెవెన్ లైన్స్ ఉండాలి ఈ సెవెన్ లైన్స్ ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ మిడిల్ లో మధ్యలో లైన్ అనేది డ్రా కావాలి ఎక్స్ట్రా లైన్ అనేది ట్రయాంగిల్ కి మధ్యలో ఒక లైన్ వచ్చింది స్క్వేర్ కి మధ్యలో ఒక లైన్ వచ్చింది పెంటగానికి మధ్యలో ఒక లైన్ వచ్చింది కాబట్టి మనం సిక్స్ అని చెప్తున్నాం ఇక్కడ ఓకే సెవెన్ లైన్స్ ఏ విధంగా ఉండాలి ఎగ్జాగానికి ఎగ్జాగానికి ఏ విధంగా ఉండాలి మధ్యలో మిడిల్ లో లైన్ ఉండాలి ఇక్కడ మిడిల్ లో లైన్ ఉంది ఇక్కడ మిడిల్ లో లైన్ ఉంది ఇక్కడ అడ్డంగా ఉంది సో ఇది ఆన్సర్ కాదు ఇది కూడా ఆన్సర్ కాదు సో రెండు లైన్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉండాలి కానీ నేను టూ అని ఎందుకు కన్ఫర్మ్ చెప్పాను అంటే ఇక్కడ మిడిల్లో లెఫ్ట్ సైడ్ ఉండాలి మిడిల్లో రైట్ సైడ్ మిడిల్లో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లెఫ్ట్ తర్వాత రైట్ తర్వాత లెఫ్ట్ తర్వాత రైట్ సైడ్ ఉండాలి లైనింగ్స్ అనేవి రైట్ సైడ్ ఉన్నది సెకండ్ ఆప్షన్ కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్ దిస్ ఫిగర్ ది క్వశ్చన్ ఫిగర్ రొటేట్స్ యాంటీ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ త్రో ద సమ్ యాంగిల్ ఏ న్యూ లైన్ ఇంటర్సెక్టింగ్ ఫర్ ఒరిజినల్ ఫిగర్ ఈస్ యాడెడ్ అంటే ఇది రొటేషన్ అవుతుంది ఏ విధంగా యాంటీక్లాక్ వైజ్ లో రొటేషన్ అవుతుంది తర్వాత న్యూ లైన్ అనేది ఒకటి యాడ్ అవుతుంది ఇక్కడ ఇట్ మీన్స్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మిడిల్లో ఉంది ఓకేనా ఈ విధంగా అంటే ఈ విధంగా ఉంది అనుకోండి వచ్చే ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ కూడా కాదు ఈ విధంగా ఉంది ఇటు చూపిస్తుంది లైన్ అనేది తర్వాత ఇక్కడ చూపిస్తుంది తర్వాత ఈ పార్ట్లో చూపిస్తుంది అంటే మిడిల్ టాప్ రైట్ సైడ్ టాప్ మిడిల్ టాప్ మిడిల్ టాప్ లెఫ్ట్ సైడ్ తర్వాత మనకి ఎక్కడ చూపించాలి ఇది ఇక్కడ లెఫ్ట్ మిడిల్ లో చూపించాలి లెఫ్ట్ మిడిల్లో వచ్చే విధంగా ఈ ఎలిమెంట్ అనేది ఈ ఫ్లాగ్ టైప్ ఉన్నటువంటిది ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఈ విధంగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఇలా వచ్చింది నెక్స్ట్ దాంట్లో విధంగా ఉండాలి మనకు ఈ ఫ్లాగ్ అనేది ఈ విధంగా ఉండాలి లైన్ కి ఈ విధంగా ఉండాలి ఇలా ఉన్నటువంటిది ఏది మనకి ఇలా ఉండాలి ఇలా ఉన్నది ఏది ఉంది ఈ పొజిషన్ లో ఉన్నటువంటిది ఫోర్త్ వన్ మాత్రమే ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ యాడ్ అయింది టూ లైన్స్ తర్వాత త్రీ లైన్స్ ఉండాలి త్రీ లైన్స్ ఉన్నాయి సరిపోతుంది ఓకే ఇదైతే ఆన్సర్ కాదు ఎందుకంటే టూ లైన్సే ఉన్నాయి కాబట్టి ఓకే ఇంటర్సెక్టింగ్ టూ లైన్స్ ఓన్లీ ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ కూడా టూ లైన్సే ఉన్నాయి త్రీ లైన్స్ ఉన్నాయి కాకపోతే ఇది ఫ్లాగ్తో టచ్ అయ్యింది సో ఇది ప్రాపర్గా లేదు ఫిగర్ అనేది సో ఇది ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ఫిగర్ అనేది ఈ విధంగా ఉంది టాప్ లో ఉంది టాప్ మిడిల్ ఉంది రైట్ మిడిల్ బాటమ్ మిడిల్ లెఫ్ట్ మిడిల్ లో ఉండాలి ఇది నైన్టీ డిగ్రీస్ దిస్ ఫిగర్ అనేది ఏమవుతుంది ది క్వశ్చన్ ఫిగర్ రొటేట్స్ త్రో నైన్టీ డిగ్రీస్ త్రో నైన్టీ డిగ్రీస్ ఏ విధంగా క్లాక్ వైజ్ రొటేషన్ లో నైన్టీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ లో సో ఈ పొజిషన్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఫోర్త్ వన్ ఆన్సర్ కాదు మనకు ఈ థర్డ్ ద్వారా ఏమనిపించి ఏం తెలిసిందంటే ఇది ఈ విధంగా ఉండదు డాట్ ఉండాలి ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది మనకు రొటేషన్ అయినప్పుడు ఏమైంది ఈ పొజిషన్ లో ఉంది ఫస్ట్ బాటం రైట్ సైడ్ ఉంది డార్క్ సైడ్ అనేది తర్వాత బాటం లెఫ్ట్ సైడ్ ఉంది తర్వాత టాప్ లెఫ్ట్ సైడ్ ఉంది నెక్స్ట్ బా టాప్ రైట్ సైడ్ ఉండాలి ఈ షేడ్ అనేది టాప్ రైట్ సైడ్ ఉండాలి టాప్ రైట్ సైడ్ ఉన్నది థర్డ్ వన్ కే ఉంది ఈ విధంగా థర్డ్ వన్ కుంది సెకండ్ వన్ ఉంది థర్డ్ వన్ అండ్ సెకండ్ వన్ కుంది రెండుకి ఉంది ఇప్పుడు ఇక్కడ ఓకే సో సెకండ్ వన్ ఆన్సర్ కాదు నెక్స్ట్ ఈ డాట్ ఏ విధంగా ఎదురుతుంది ఇక్కడ ఫస్ట్ ఈ పొజిషన్లో ఉంది తర్వాత ఇక్కడికి వచ్చింది తర్వాత ఇక్కడికి వచ్చింది తర్వాత ఈ పొజిషన్లో ఉండాలి కింద బాటమ్ సైడ్ ఉండాలి సో ఇక్కడ డాటే లేదు కాబట్టి థర్డ్ కూడా ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ మీకు ఈ విధంగా దీన్ని రొటేషన్ చేసి కూడా చూడండి ఒకసారి ఏ విధంగా రొటేట్ అవుతుంది సో దిస్ ఫిగర్ ఓకే

ఈచ్ కార్నర్ ఈచ్ కార్నర్ సింబల్ మూవ్స్ క్లాక్ వైజ్ నెక్స్ట్ కార్నర్ ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఈ బాక్స్ లో ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ కి మనకు ఏ విధంగా అది రొటేషన్ అవుతుంది ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ కి ఇక్కడ నుంచి చూడండి ఈ సర్కిల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది అంటే టాప్ లెఫ్ట్ లో ఉన్నటువంటిది ఈ అకార్డింగ్ టు దిస్ బాక్స్ ఓన్లీ ఈ బాక్స్ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ ఇది ఒక బాక్స్ దీన్ని ఏమంటాం అంటే ఫోర్ ఫిగర్ సిరీస్ లేదా త్రీ ఫిగర్ సిరీస్ అని చెప్పవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ అనేది టాప్ లెఫ్ట్లో ఉన్నది టాప్ రైట్లోకి వచ్చింది తర్వాత క్లాక్ వైజ్ లో రొటేషన్ అవుతుంది ఇది తర్వాత ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటిది ఎక్కడికి వెళ్ళాలి ఈ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడికి రావాలి ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఉన్నటువంటిది ఏది ఫస్ట్ ఆప్షన్లో లేదు థర్డ్లో సర్కిల్ ఉండాలి మనకు డాట్ ఉంది డాట్ సర్కిల్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు టూ ఆర్ ఫోర్ ఆన్సర్ మేబీ ఓకే నెక్స్ట్ చూడండి వీటిలో టూ అండ్ ఫోర్లో లో ఇక్కడ లైన్ ఉంది డాట్ లైన్ డాట్ సర్కిల్ లైన్ సర్కిల్ లైన్ మరి నెక్స్ట్ గమనించాల్సింది ఏంటి మనము డాట్కి రైట్ సైడ్ లో లైన్ ఉండాలి కి రైట్ సైడ్ కి రైట్ సైడ్ ఇక్కడ డాట్ రైట్ సైడ్ ఉంది ఇక్కడ డాట్ రైట్ సైడ్ ఉంది ఇక్కడ మెయిన్ గమనించాల్సింది సైడ్ సైడ్ ఉన్నాయి చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సైడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చారు ఏమైంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ సెవెన్ ఉన్నాయి దీంట్లో సెవెన్ ఉన్నాయి దీంట్లో సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ ఉండాలి మనకి ఫోర్ ఏ ఉండాలి ఫోర్ ఉన్నటువంటిది ఏది టూ ఆర్ ఫోర్ లో ఫోర్ సైడ్స్ ఉన్నటువంటిది సెకండ్ ఆప్షన్ మాత్రమే కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీన్త్ వన్ ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఏ పేర్ ఆఫ్ పెటల్స్ డిసపియర్ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ ఏ పేర్ ఆఫ్ పెటల్స్ డిసపియర్స్ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ ఇక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఒక పేర్ ఆఫ్ పెటల్స్ అనేది ఈ సింబల్స్ అనేది మూవ్ అయిపోతున్నాయి ఇక్కడ కంప్లీట్ గా ఒక పిక్చర్ అనేది క్లియర్ గా ఉంది ఇక్కడ ఈ షేప్ అనేది డిసపియర్ అవుతుంది ఇక్కడ ఈ షేప్ అనేది ఏమవుతుంది మనకి ఈ విధంగా ఉన్నటువంటి షేప్ డిసపియర్ అయింది ఇక్కడ ఈ ప్లేస్ లో డిసపిర్ అయింది దీనికి ఆపోజిట్ లో డిసపిర్ అయింది ఓకే నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి డిసపియర్ కావాలి ఓకేనా ఇక్కడ ఇక్కడ తర్వాత ఇక్కడ ఇక్కడ అంటే ఒక సైడ్ ఇలా వస్తే ఇక్కడ స్టార్ట్ అయితే దీని పక్క నుంచి క్లాక్ క్లాక్ లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ స్కిప్ గ్యాప్ వచ్చేసింది గ్యాప్ వచ్చేసి ఇక్కడ డిసపియర్ అయ్యాయి సో ఇక్కడ మూవ్ అయిపోయినాయి అనుకోండి ఈ రెండు కూడా మూవ్ అయి తీసేస్తే ఏమైపోతుంది ఇక్కడ మనకి ఏది ఏర్పడాలి థర్డ్ వన్ ఏర్పడాలి సో ఇక్కడ ఫోర్త్ కంప్లీట్గా వెళ్ళిపోయాయి సో ఫోర్త్ కాదు సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమవుతున్నాయి ఒక దాని నుంచి ఒకటి ది సింబల్ ఎట్ ద లెఫ్ట్ ఎండ్ లెఫ్ట్ ఎండ్ లో ఉన్నటువంటివి టు ద రైట్ ఎండ్ రైట్ ఎండ్ కి వెళ్ళిపోతున్నాయి లెఫ్ట్ ఎండ్ లో ఉండాల్సినవి రైట్ ఎండ్ లోకి వస్తున్నాయి అంటే ఇది లెఫ్ట్ ఎండ్ రైట్ ఎండ్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటిది ఆబ్జెక్ట్ ఈ పొజిషన్ వచ్చింది ఓకే ఇక్కడ ఈ అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఈ బాక్స్ లో ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటిది ఈ బాక్స్ లో ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏం కావాలి ఇక్కడ ఇక్కడ స్క్వేర్ అనేది ఇక్కడ కింద ఉండాలి రైట్ సైడ్ ఉండాలి ఇక్కడ ఇక్కడ కింద ఉన్నది ఫస్ట్ కు ఉంది థర్డ్ మాత్రమే ఉంది ఓకే ఆ విధంగా ఉన్నటువంటిది నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏం కావాలి ఇక్కడ ఇది పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉన్నటువంటిది పైకి వెళ్ళాలి పైకి షేడ్ అయ్యింది షేడ్ లేకుండా ఉండాలి పైకి వెళ్తూ ఇక్కడ షేడ్ అయి ఉంది షేడ్ లేకుండా వచ్చింది ఇక్కడ ఈ పొజిషన్ కి ఇక్కడ షేడ్ అయినటువంటి సర్కిల్ పైకి వచ్చిన తర్వాత షేడ్ లేకుండా ఈ విధంగా సర్కిల్ లాగా ఉండాలి సో కింద ఎంటీ ఉండాలి స్క్వేర్ షేప్ అనేది ఎంటీగా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో సెకండ్ కి లేదు ఫోర్త్ లేదు పైన సర్కిల్ ఉండాలని చెప్పాను పైన సర్కిల్ దీనికి మాత్రమే ఉంది ఇక్కడ డాట్ ఉంది సో థర్డ్ వన్ కూడా ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చాలా క్లియర్ గా కేర్ఫుల్ గా వింటే తప్ప ఇది మీకు అర్థం కాదు కొన్ని క్వశ్చన్స్ చూడడానికి ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తాయి

ఫోర్ ఫైవ్ నెక్స్ట్ వన్ సిక్స్ దిస్ వన్ సో ఇక్కడ ఏం జరుగుతుంది వన్ టూ ఈ డిజైన్స్ అనేవి చూసుకోండి అబ్జర్వ్ దీస్ డిజైన్స్ త్రీ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ దీంట్లో ఫోర్ పెటల్స్ ఉన్నాయి అంటే ఫోర్ అవుట్ సైడ్ గా ఉండాలి ఉండడం అంటే జస్ట్ లైక్ స్టార్ ఇక్కడ త్రీ ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఫైవ్ నెక్స్ట్ సిక్స్ ఉండాలి ఈ విధంగా ఇదే డిజైన్ తో ఉన్నారు పెటల్స్ అనేవి ఇక్కడ లేదు వన్ లేదు త్రీలో లేదు ఫోర్లో లేదు సో సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ట్వంటీలో ఇన్ దిస్ క్వశ్చన్ ఫిగర్ దిస్ ఆబ్జెక్ట్ రొటేట్స్ యాంటీ క్లాక్ వైజ్ త్రో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఏం చెప్పి మనము ఇక్కడ ఈ విధంగా ఉన్న దాంట్లో దిస్ ఇస్ నైంటీ డిగ్రీస్ కంప్లీట్ దిస్ ఇస్ నైంటీ డిగ్రీస్ అలా కాకుండా ఇది నైంటీ ఇది ఫార్టీ ఫైవ్ దిస్ ఇస్ ఫార్టీ ఫైవ్ దిస్ ఇస్ నైన్టీ ఇక్కడ టాప్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ వన్ టూ టూలో అబ్జర్వ్ చేస్తే ఫిగర్లో మిడిల్లోకి వచ్చింది ఇక్కడ మిడిల్ లోకి ఏంటి ఇట్ సైడ్ వెళ్తుంది కాబట్టి దిస్ ఇస్ యాంటీక్లాక్ వైజ్ ఇట్ సైడ్ వస్తుంది ఫిగర్ చూడండి ఇటు సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది టాప్ రైట్ సైడ్ టాప్ మిడిల్లోకి వచ్చింది నెక్స్ట్ టాప్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది తర్వాత ఎక్కడికి రావాలి మనకి ఫిగర్ అనేది మిడిల్ లెఫ్ట్ మిడిల్ లో ఉండాలి లెఫ్ట్ మిడిల్ లో ఉన్న ఫిగర్ ఏది సెకండ్ వన్ మాత్రమే సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిగతా గమనించండి ఈ విధంగా రొటేట్ అవుతా ఉంది అంతే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో ఇక్కడ వచ్చింది తర్వాత ఇక్కడికి తర్వాత ఇక్కడికి తర్వాత ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చింది సెకండ్ ఫిగర్ నెక్స్ట్ ట్వంటీ వన్ చూడండి ఈ ట్వంటీ వన్ లో ఈ ఇంటూ మార్క్ అండ్ సర్కిల్ ఇంటర్చేంజెస్ దేర్ ప్లేసెస్ ఓన్లీ ఓకే ఇన్ ద నెక్స్ట్ ఫిగర్ ఓకే ది ఆల్టర్నేట్ ఫిగర్స్ ఆర్ ఐడెంటికల్ ఇక్కడ చూడండి వన్ ఏ విధంగా ఉందో త్రీ అదే విధంగా ఉంది టూ ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఫోర్త్ ఫిగర్ అదే విధంగా ఉండాలి దట్ ఈస్ ద ఆన్సర్ సింపుల్ ఇంటూ మార్క్ పైన ఉంది ఇక్కడ పైన ఉంది సర్కిల్ కింద ఉంది ఇక్కడ కింద ఉంది ఇదే డిజైన్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో స్క్వేర్ షేప్ ఆబ్జెక్ట్ థర్డ్ ఫిగర్ లో కూడా అదే ఉంది సో సెకండ్ ఫిగర్ ఏదైతే ఉందో ఆన్సర్ ఫిగర్ అదే విధంగా ఉండాలి ఇక్కడ పైన సర్కిల్ ఉండాలి పైన సర్కిల్ అనేది దేనికి ఉంది సెకండ్కు ఉంది కు ఉంది ఇది ఫోర్త్ అనేది ఫోర్త్ ఆప్షన్ నాటే ఆన్సర్ వస్ట్ ఆల్సో నాటే ఆన్సర్ ఈ రెండులో చెక్ చేసుకుంటే సర్కిల్ పైన ఉండి ఇంటి మార్క్ కింద ఉండాలి సర్కిల్ పైన ఉండి ఇంటి మార్క్ కింద ఉన్నది సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ట్వంటీ సెకండ్ ఇన్ దిస్ ట్వంటీ సెకండ్ ఏ లైన్ ఈజ్ యాడెడ్ ఫస్ట్ ఎట్ బాటమ్ ఓకే దెన్ ఎట్ ద టాప్ ది లైన్ ఇస్ యాడెడ్ ఎట్ టాప్ దెన్ అగైన్ ఎట్ ద బాటమ్ అంటే ఇక్కడ ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్కి వచ్చేసరికి ఏం జరిగింది ఇక్కడ ఒక లైన్ అనేది ఇక్కడ యాడ్ అయింది ఈ లైన్ యాడ్ అయింది ఇక్కడ ఫస్ట్ బాటమ్ లో యాడ్ కావాలి తర్వాత టాప్ లో యాడ్ అయింది నెక్స్ట్ ఇక్కడ యాడ్ కావాలి లైన్ అనేది బాటమ్ ఈ పొజిషన్లో యాడ్ కావాలి చూడండి ఈ పొజిషన్లో యాడ్ అయింది ఇక్కడ ఫస్ట్ కుంది ఓకే సెకండ్ కి ఇక్కడ టాప్ కి యాడ్ అయింది టాప్ లో యాడ్ అయింది సో ఇది ఆన్సర్ కాదు బాటంలోనే యాడ్ కావాలి మనకి ఫస్ట్ బాటంలో తర్వాత టాప్ లో తర్వాత బాటంలో యాడ్ కావాలి ఆ విధంగా ఇక్కడ థర్డ్ లో కూడా లేదు ఫోర్త్ లో ఇక్కడ లైన్ అనేది ఏ విధంగా ఉండాలి మనకి ఇక్కడ ఇది ఇట్ సైడ్ ఉండాలి సో ఇది కూడా ప్రాపర్గా లేదు ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ ఇక్కడ లైన్ యాడ్ అయింది సో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ త్రీ ఇన్ దిస్ క్వశ్చన్ ఫిగర్ దిస్ ఫిగర్ రొటేట్స్ యాంటీక్లాక్ వైజ్ త్రో నైంటీ డిగ్రీస్ ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ వచ్చింది అంటే హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ బాటమ్ సైడ్ వచ్చింది అంటే ఈ విధంగా రొటేట్ అవుతుంది యాంటీక్లాక్ వైజ్ లో తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చింది బాటంలో ఉన్నటువంటిది రైట్ సైడ్కి వచ్చింది అంటే యాంటి క్లాక్ లో ఈ ఫిగర్ అనేది రొటేట్ అవుతా ఉంది ఈ విధంగా రొటేట్ అవుతా ఉంది ఈ విధంగా రొటేట్ అవుతా ఉంది ఓకే ఇక్కడ కంప్లీట్ అబ్జర్వ్ చేయండి

మనకు ఇప్పుడు ఏం కావాలి ఇది పైకి రావాలి ఈ హెడ్ అనేది ఏం కావాలి ఇక్కడ మనకు పైకి రావాలి అంటే జస్ట్ ఇట్ లైక్ సింపుల్ సింపుల్ గా చెప్పాలంటే మీకు రొటేషన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ గా అర్థం అయిపోతుంది ఇది ఇది నైంటీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది అని చెప్తున్నాను నేను ఎంత నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ చూడండి సేమ్ ఈ విధంగా వచ్చింది ఇది ఓకే దీన్ని మళ్ళీ నేను నైంటీ డిగ్రీస్లో యాంటీ క్లాక్ లో రొటేట్ చేస్తున్నాను క్లాక్ వైజ్లో క్లాక్ వైజ్లో రొటేషన్ చేయడం ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ని నేను క్లాక్ వైజ్లో రొటేషన్ చేస్తున్నాను ఈ విధంగా వచ్చింది ఇదే ఫిగర్ని మళ్ళీ నేను యాంటీక్లాక్ వైజ్లో రొటేషన్ చేశాను అనుకోండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆన్సర్ ఫిగర్ ఏ విధంగా ఉండాలి యాంటీ క్లాక్ వైజ్లో లో ఉండాలి క్లాక్ వైజ్ ఈ విధంగా ఉన్నది ఆన్సర్ మనకు సింపుల్ ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఉంది టాప్ సైడ్ ఉంది టాప్ సైడ్ ఫస్ట్ ఫిగర్ ఉంది ఓకే నెక్స్ట్ సెకండ్ ఫిగర్ బాటమ్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది థర్డ్ మేబీ కావచ్చు కొద్దిసేపు ఓకే నెక్స్ట్ ఇది సో ఇది కంప్లీట్ గా డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు మనకి ఏ విధంగా ఉండాలి హ్యాండ్స్ అనేవి మనకు జనరల్గా ఒకటి పైకి కింద ఇది పైకి ఉన్నప్పటికీ టూ హ్యాండ్స్ కింది సైడ్ ఉన్నాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే మనకి ఏ విధంగా ఉండాలి ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ కిందికి ఉండాలి ఇవి రెండు కూడా అదే విధంగా ఉన్నాయి కానీ ఈ ఫిగర్ ప్రకారం ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజన్ కాకుండా చాలా క్లియర్గా ఉండండి మళ్ళీ ఒక్కసారి నేను ఇక్కడ ఇది పిక్చర్ని చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది నైంటీ డిగ్రీస్తోని లో రొటేషన్ అవుతుంది మనకి ఈ విధంగా అయింది అబ్జర్వ్ కంప్లీట్ అంటే ఇక్కడ మిస్టేక్ థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఓకే ఈ విధంగా ఉంది ఓకే ఇది వన్ త్రీ మనకేం కావాలి ఇప్పుడు ఈ దీని టైప్లో కావాలి ఈ టైప్లో కావాలి ఈ టైప్లో ఉండేది మనకు ఏది వస్తుంది ఏదైతే వస్తుందో అది పర్ఫెక్ట్గా ఆన్సర్ చూడండి ఈ విధంగా ఉన్నది ఏది ఫోర్త్ వన్ చూడండి రైట్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే మనకి ఏం కావాలి ఒక హ్యాండ్ మనకు లెఫ్ట్ సైడ్ ఆ ఫిగర్కి వచ్చేసి రైట్ మనకు లెఫ్ట్ ఈ సింబల్ అనేది ఇది అనేది కిందికి ఉండాలి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మనకు లెఫ్ట్ మనకు రైట్ ఫిగర్కి వచ్చేసి ఇది లెఫ్ట్ అనుకుంటే ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ వన్ ఇన్ దిస్ ట్వంటీ ఫోర్ ది క్వశ్చన్ ఫిగర్ రొటేట్స్ క్లాక్ వైజ్ త్రో నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ త్రో నైంటీ డిగ్రీస్ ది ఇన్ సైడ్ మూవ్స్ క్లాక్ వైజ్ టు కార్నర్ ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడికి లైక్ ది వైట్ సర్కిల్ బికమ్స్ బ్లాక్ బ్లాక్ అండ్ బికమ్స్ వైట్ ఇక్కడ వైట్ లో ఉన్నటువంటి సర్కిల్ బ్లాక్ అవుతుంది బ్లాక్ లో ఉన్నది వైట్ అవుతుంది సో ఇక్కడ మనకి ఏం కావాలి వైట్ లో ఉన్నటువంటి సర్కిల్ బ్లాక్ లో ఉండాలి సో బ్లాక్ లో ఉన్నది ఏది ఇక్కడ బ్లాక్ లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఎన్ని మిగిలిపోయాయి ఒక ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ లో మనము ఒక ఆప్షన్ తీసేసాము త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఈ డాట్ అనేది ఈ డాట్ సర్కిల్ అనేది ఎక్కడ ఉండాలి బ్లాక్ సర్కిల్ అనేది ఎక్కడ ఉండాలి వైట్ సర్కిల్ అని బ్లాక్ సర్కిల్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ కార్నర్ లో ఉంది ఓకే నెక్స్ట్ ఇది వన్ స్టెప్ ఇక్కడ వరకు ఒక స్టెప్ టూ త్రీ ఫోర్ అనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది సో ఇది వన్ ఇది టూ ఇది త్రీ స్టెప్స్ అనుకుంటే అంటే ఇక్కడ ఉన్నటువంటిది వన్ టూ త్రీ స్టెప్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ వన్ టూ త్రీ స్టెప్స్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ కి ఉండాల్సిన పొజిషన్ మనం ఏ టు హెచ్ వరకు రాసుకొని ఇంతకుముందు స్టార్టింగ్ లో బేసిక్స్ లో మనం చెప్పాం దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ బాటం రైట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ మిడిల్ వన్ టాప్ రైట్ టూ టాప్ మిడిల్ త్రీ ఈ పొజిషన్ లో మనకు డాట్ అనేది ఉండాలి ఈ పొజిషన్ లో డాట్ ఉన్నటువంటిది ఏది ఈ పొజిషన్ లో ఉన్నటువంటిది అంటే ఇక్కడ లేదు చూడండి థర్డ్ వన్ లో మాత్రమే ఉంది సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇన్ దిస్ ట్వంటీ ఫైవ్ ఏ కర్వ్ ఈజ్ యాడెడ్ దిస్ కర్వ్ ఈజ్ యర్ యాడెడ్ టు ద ఎగ్జాగాన్ ఎగ్జాగాన్ ఇట్ హాస్ సిక్స్ సైడ్స్ ది ఆరో షిఫ్ట్ షిఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ టు ద నెక్స్ట్ ప్లేస్ ఆరో అనేది ఏమవుతుంది నెక్స్ట్ ప్లేస్ కి షిఫ్ట్ అవుతా ఉంది ఒక కరువు అనేది యాడ్ అవుతుంది ఈ ఎగ్జాగానికి సో ఇక్కడ ఒక యారో ఇక్కడ ఉంది తర్వాత ఇట్ సైడ్ ఒక కర్వ్ యాడ్ అయింది ఈ యారో మార్క్ అనేది ఇక్కడ పొజిషన్ లో ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చింది ఈ పొజిషన్ అనమాట ఈ పొజిషన్ లో ఉన్నటువంటి ఈ కరువు ఈ పొజిషన్కి వచ్చింది నెక్స్ట్ ఎక్కడికి రావాలి ఇక్కడ ఉండాలి అంటే ఈ సింబల్ అనేది కిందికి చూపించాలి ఓకే ఇక్కడ కరువుకు ఈ సింబల్ ఉంది ఇక్కడ కర్వ్ లేదు ఇక్కడ కరువుకు చూపించింది నెక్స్ట్ ఇక్కడ మరి కరువు ఉండాలా వద్దా నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో కరువు ఉండాల్సింది కరువుకు మనకి కిందికి చూపించాలి ఆరో మార్క్ అనేది ఇక్కడ ఆ విధంగా చూపించట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది కూడా కాదు ఈ విధంగా ఉండాలి ఆరో మార్క్ అనేది వన్ చూస్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్ ఆర్ కాంపొనెంట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని చూజ్ చేసుకుని దానికి ప్రాపర్ వేలో వెళ్తే మనకు కరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఈ ఎగ్జా ఎగ్జాగన్ టైప్ లో ఉన్నప్పటికీ ఇది ప్రాపర్గా లేదు ఈ ఫిగర్ అనేది లైక్ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా లేదు కాబట్టి ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్

ఓకే ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఈ పొజిషన్లోకి లో టాప్ లో ఉన్నటువంటి ట్రయాంగిల్ లెఫ్ట్ లోకి వచ్చింది ఇక్కడ ఈ ఫిగర్ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చింది ఈ పొజిషన్లో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏం కావాలి ఇది ఇది ఏమవుతుంది ఈ ఫిగర్ కూడా యాంటీక్లాక్ వైజ్ లోనే రొటేషన్ అవుతుంది ఇలా ఉన్నటువంటి ఈ ఫిగర్ యాంటీక్లాక్ వైజ్ లోనే ఇక్కడ రొటేషన్ అవుతుంది తర్వాత ఈ విధంగా ఉండడము తర్వాత పైకి అంటే ఈ విధంగా ఉండడము తర్వాత ఏం కావాలి ఇక్కడ ఈ ఫిగర్ అనేది ఈ విధంగా రావాలి అంటే రైట్ సైడ్ రావాలి రైట్ సైడ్ వచ్చినటువంటిది ఏది ఇక్కడ ఇది ఉంది ఓకే చూడండి వస్తుంది ఇక్కడ మనకి ఓకే ఇక్కడ ఈ విధంగా రొటేషన్ అవుతుంది కాబట్టి దీనికి మనకి ఏం కావాలి ఇప్పుడు ఇక్కడ ఇది ఈ రైట్ సైడ్ ఉండాలి రైట్ సైడ్ ఎక్కడ ఉంది ఈ ఫిగర్ లో ఉంది ఇక్కడ లేదు ఈ పొజిషన్ లో ఉండాలి ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ కూడా లేదు ఇంటూ మార్క్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ వన్ ఇన్ దిస్ ట్వంటీ సెవెంత్ వన్ రొటేషన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్ దిస్ రొటేషన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్ త్రో వన్ ఎయిటీ డిగ్రీస్ ఇలా ఉన్నటువంటిది పైకి వెళ్ళిపోవడం అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ చూడండి ఈ విధంగా ఓకే ఇక్కడ వన్ త్రీకి గివ్స్ ద థర్డ్ క్వశ్చన్ ఫిగర్ గివ్స్ ద థర్డ్ క్వశ్చన్ ఫిగర్ ఈ ఫిగర్ని ఇస్తుంది లైక్ వైజ్ రొటేషన్ ఆఫ్ ద సెకండ్ క్వశ్చన్ ఫిగర్ వుడ్ గివ్ ద ఫోర్త్ క్వశ్చన్ ఫిగర్ ఈ విధంగా ఉన్నటువంటిది ఈ విధంగా చేంజ్ కావాలి అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది కిందికి డౌన్ సైడ్ ఉన్నటువంటి ఫిగర్ పైకి వెళ్ళింది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఫిగరు మనకు రైట్ సైడ్ రావాలి రైట్ సైడ్ ఉన్నటువంటిది ఇక్కడ ఇదే విధంగా యాస్ట్ ఇస్ ఏ ఫిగర్ ఉండాలి కానీ ఇది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఈ షేప్ అనేది మనకు లెఫ్ట్ రైట్ సైడ్ ఉండాలి రైట్ సైడ్ ఎక్కడ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది కాకపోతే ఈ లైనింగ్స్ అనేవి లోపలికి ఉండాలి ఈ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ ఇక్కడ ఏదైతే ఈ ప్లస్ సింబల్ టైప్ ఉందో ఇక్కడ ఇలా ఉంది కదా ఇక్కడ ఈ సింబల్ అనేది ఈ సింబల్ టైప్ ఈ లైన్స్ ఉండాలి ఇక్కడ లేవు ఫోర్త్ ఫిగర్ లో లేవు కాబట్టి ఇది ఆన్సర్ కాదు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ వన్ ఇన్ దిస్ ట్వంటీ ఎయిత్ వన్ వర్టికల్ లైన్ ఏ వర్టికల్ లైన్ ఈజ్ యాడెడ్ యాజ్ వెల్ యాజ్ సైడ్ ఓకే ఈ లైక్ జామెట్రిక్ ఫిగర్ ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ కి ఇక్కడ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ మనకి ఎంత కావాలి సిక్స్ కావాలి సిక్స్ ఉన్నది ఇక్కడ ఇక్కడ సిక్స్ కంప్లీట్ గా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ టైప్ లో ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ ఉంది సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ వన్ లైన్ టూ లైన్ త్రీ లైన్స్ నెక్స్ట్ ఫోర్ లైన్స్ ఉండాలి అన్నింటిలో ఫోర్ లైన్స్ ఉన్నప్పటికీ ఇక్కడ ఫైవ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కాదు ఇక్కడ ఫోర్ లైన్ ఫోర్ లైన్ ఫోర్ లైన్ ఉన్నప్పటికి ఇక్కడ చూడండి వన్ ట్రయాంగిల్ కాబట్టి టూ త్రీ లైన్స్ ఇది స్క్వేర్ వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైన్స్ నెక్స్ట్ ఫిగర్ లో ఏమి మనకు సిక్స్ లైన్స్ ఉండాలి సిక్స్ లైన్స్ అంటే ఎగ్జాక్ట్ ఉండాలి సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ నైన్త్ వన్ దిస్ ఇన్ దిస్ ఫిగర్ ది స్క్వేర్ రొటేట్స్ క్లాక్ వైజ్ ది స్క్వేర్ అనేది ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటిది మనకు రైట్ సైడ్ చూపిస్తుంది టాప్ సైడ్ వెళ్ళింది ఓకే ఈ విధంగా త్రో నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ లో రొటేషన్ అవుతుంది ఏ సైడ్ ఎక్స్టెండ్ అండ్ ఏ లైన్ ఇస్ యాడెడ్ ఇన్ సైడ్ ఒక లైన్ అనేది మనకు ఇక్కడ యాడ్ అవుతూ ఉండాలి ఇక్కడ ఉన్నటువంటిది పైకి వెళ్ళింది ఓకే ఇక్కడ ఒక లైన్ యాడ్ అయింది నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ అంటే ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తుంది టాప్ లెఫ్ట్ సైడ్ బాటమ్ సైడ్ ఉండాలి ఫస్ట్ లైన్ అనేది మనకి ఎక్కడ ఉండాలి బాటమ్ సైడ్ ఉండాలి అంటే బాటమ్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది డౌన్ సైడ్ ఉంది టాప్ సైడ్ ఉండాలి అంటే ఈ విధంగా ప్రతి ఒక్క లైన్ ఎక్స్టెండ్ అయి ఉండాలి ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ బాటం సైడ్ చూపిస్తుంది రైట్ సైడ్ చూస్తుంది టాప్ సైడ్ చూపించాలి అంటే ప్రతి ఒక్క లైన్ ఎక్స్టెండ్ అయి ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటిది మనకు ఆన్సర్ ఇక్కడ 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 దీంట్లో ఉన్నాయి దీంట్లో ఉన్నాయి దీంట్లో లేదు కాబట్టి ఫోర్త్ ఆన్సర్ కాదు నెక్స్ట్ ఈ మూడులో వీటిలోని చెక్ చేసుకోవాలి ఇక్కడ వన్ లైన్ టూ లైన్స్ త్రీ లైన్స్ నెక్స్ట్ ఫోర్ లైన్స్ ఉండాలి ఫోర్ లైన్స్ ఉన్నటువంటిది ఏది మనకు ఇక్కడ ఫస్ట్ ఏం కావాలి ఇక్కడ మనకు రైట్ సైడ్ చూపించాలి బాటమ్ రైట్ సైడ్ లో చూపించాలి ఈ లైన్ అనేది అట్లా చూపిస్తున్నది ఇక్కడ ఇవి రెండు కూడా మనకు సేమ్ గానే అనిపిస్తున్నాయి ఇక్కడ ఈ రెండు సేమ్ చూ సేమ్ గా మనకు కనిపించినప్పటికీ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఇప్పుడు ఈ పొజిషన్ లో రైట్ సైడ్ ఉండాలి ఈ ఈ సైడ్ కి స్క్వేర్ కి సైడ్ ఏదైతే ఉందో ఈ పొజిషన్ లో పైన ఉండాలి అంటే మనకు ఏ విధంగా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి లైన్ ఓకేనా ఈ విధంగా పైకి ఉండాలి ఇక్కడ ఇక్కడ పైకి దీంట్లో ఉంది దీంట్లో ఉంది నెక్స్ట్ ఏమైంది మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాటమ్ సైడ్ ఇక్కడ కూడా బాటమ్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇవి రెండు సేమ్ గా ఉన్నప్పటికీ మనకు ఫస్ట్ ఆన్సర్ నే చూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ ఇక్కడ స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ ఉంది స్పేస్ స్పేస్ ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఏనా సార్ అంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు కన్ఫ్యూజింగ్ కావద్దు ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ రీజనింగ్ కన్నా అర్థమెటిక్ కన్నా మనం ఆర్థమెటిక్ ఫార్ములాస్ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చేమో కానీ నాన్ వర్బల్ రీజనింగ్ మాత్రం చూడడానికి అన్నీ ఒకేలా అనిపిస్తాయి స్కోర్ తగ్గడానికి మనకు ప్రాపర్గా గా పర్ఫెక్ట్ గా కాన్సన్ట్రేషన్ తో మనం చేయలేదు అంటే స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ ఇన్ దిస్ థర్టీ టూ ప్యారల లైన్స్ టూ ప్యారల లైన్స్ ఆర్ యాడెడ్ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్ ఓకే ద థర్డ్ క్వశ్చన్ ఫిగర్ ఇక్కడ వన్ లైన్ టూ లైన్స్ ఇక్కడ త్రీ లైన్స్ లైక్ వర్టికల్ లైన్స్ షుడ్ బి యాడెడ్ ఇన్ ద సెకండ్ క్వశ్చన్ ఫిగర్ ఇక్కడ చూడండి ఇక్కడ టూ కర్వ్స్ లాగా ఉన్నాయి అనుకోండి జస్ట్ టూ ఇక్కడ టూ కర్వ్స్ ఇన్వర్ట్ అయ్యాయి ఇక్కడ ఇన్వర్టెడ్ ఇన్ సైడ్ వచ్చాయి బయట సైడ్ ఉన్నాయి ఇక్కడ బయట సైడ్ ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ ఇన్సైడ్ అయ్యాయి ఇక్కడ లోపల సైడ్ అయ్యాయి ఇక్కడ బయట సైడ్ మళ్ళీ లోపల సైడ్ ఉండాలి లోపల సైడ్ ఉంటూ ఉన్నటువంటిది ఏది మనకి ఇక్కడ సో ఫస్ట్ వన్ ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ లో మనకి ఫస్ట్ వన్ కాదు మేబీ సెకండ్ వన్ థర్డ్ వన్ ఆర్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఇక్కడ వన్ లైన్ ఇక్కడ ఈ విధంగా ఉండాలి స్లీపింగ్ లైన్ లాగా ఉండాలి తర్వాత స్ట్రైట్ లైన్ ఉండాలి స్టాండింగ్ లైన్ తర్వాత స్లీపింగ్ తర్వాత స్టాండింగ్ లైన్ ఉండాలి ఇక్కడ మూడిలో కూడా స్టాండింగ్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ వన్ లైన్ టూ లైన్స్ త్రీ లైన్స్ నెక్స్ట్ ఫోర్ లైన్స్ ఉండాలి ఇక్కడ ఫోర్ ఇక్కడ త్రీ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కాదు ఓకే మరి లైనింగ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఈ విత్ ఇన్ ద టూ కర్వ్స్ లోపలనే ఉండాలి ఇక్కడ వీటి లోపలనే ఉండాలి ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా లోపల ఉండాలి ఇక్కడ ఈ లైన్ టచ్ అవుతూ వచ్చాయి చూజ్ చేసుకోవడానికి స్పీడ్ గా ఆన్సర్ చేయాల్సి వచ్చినప్పుడు స్పీడ్ గా చేస్తే మాత్రం సెకండ్ వన్ ఆన్సర్ గా పెట్టే అవకాశం ఉంటుంది సో సెకండ్ వన్ ఆన్సర్ కాదు విత్ ఇన్ ద ఈ టూ కర్స్ లోపల ఉండాలి ఇక్కడ ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే టాప్ బాటంలో ఉండాలి ఈ కర్వ్స్ అనేవి ఏ విధంగా ఉండాలి టాప్ బాటంలో ఉండాలి ఇవి సైడ్ కి వచ్చాయి కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇన్ దిస్ థర్టీన్ ఫిగర్ రో ఇన్ దిస్ క్వశ్చన్ ఫిగర్ రొటేట్స్ త్రో వన్ ఎయిటీ డిగ్రీస్ ఇలా ఉన్నటువంటిది అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ కావడము లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది రైట్ సైడ్ కావడము రైట్ సైడ్ ఉన్నటువంటిది ఇది లెఫ్ట్ సైడ్ కావడం జస్ట్ లైక్ రొటేట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ ది బ్లాక్ డాట్స్ ఆర్ మూవ్ ఆఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈ బ్లాక్ డాట్స్ ఏవైతే ఉన్నాయో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది మూవ్ అవుతూ ఉండాలి సో ఇక్కడ ఇట్ సైడ్ ఉంది ఇక్కడ చూడండి దీన్ని ఈ విధంగా ఉండడం తర్వాత మళ్ళీ ఇది ఇట్ సైడ్కి మారిపోవడం ఈ విధంగా మారిపోవడం ఓకే ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండడం ఇది తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మళ్ళా రైట్ సైడ్ ఉండాలి రైట్ సైడ్ ఉన్నటువంటిది ఇక్కడ మనకు ఓన్లీ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ మాత్రమే ఉన్నాయి థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ మాత్రమే ఉన్నాయి ఈ ఫోర్త్ వన్ లో ఈ రెండు రెండు కూడా మనకు ఆన్సర్ లాగా కనిపిస్తుంటాయి కానీ ఇక్కడ ఏమైంది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్టార్టింగ్ లో ఉండాలి లెఫ్ట్ సైడ్ తర్వాత మిడిల్ తర్వాత ఎండ్ తర్వాత ఎక్కడికి రావాలి మళ్ళీ మిడిల్ లోకి రావాలి అంటే ఈ డాట్స్ అనేవి ఇక్కడ నుంచి మిడిల్లోకి మిడిల్ నుంచి లాస్ట్కి మళ్ళీ లాస్ట్ నుంచి మిడిల్లోకి రావాలి ఇలా అలా వచ్చింది ఏది థర్డ్ ఆప్షన్ మాత్రమే సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ది క్వశ్చన్ ఫిగర్ రొటేట్స్ క్లాక్ వైజ్ త్రో నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ లో నైన్టీ డిగ్రీస్ లో ఇది రొటేట్ అవుతా ఉంది ఇది ఓకే లైక్ ఇక్కడ చూడండి అబ్జర్వ్ ఇయర్ క్లాక్ వైజ్ లో ఉండాలి చూడండి సేమ్ ఫిగర్ ఇక్కడ చూడండి ఇది ఇది సేమ్ ఫిగర్ నెక్స్ట్ మళ్ళీ నైన్టీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ కావాలి చూడండి ఇది ఇది సేమ్ ఫిగర్ నెక్స్ట్ మనకు ఆన్సర్ ఫిగర్ ఏ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ ఇప్పుడు దీంట్లో ఏది సేమ్ గా ఉంది చూడండి విచ్ ఇస్ ద సేమ్ సో ఫస్ట్ వన్ ఇస్ ద సేమ్ ఫిగర్ ఈ విధంగా మనకు రొటేషన్ కావాలి సో ఇక్కడ మనకు ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏదైనా ఒకటి తీసుకోండి టాప్ లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ టాప్ రైట్ సైడ్ వచ్చింది ఇది ఆబ్జెక్ట్ బాటం రైట్ సైడ్ ఉంది నెక్స్ట్ బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ ఎలిమెంట్ అనేది ఈ విధంగా బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఫస్ట్ వన్ కు మాత్రమే ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే మీరు చూసేటప్పుడు పర్టికులర్ గా ఎనీ ఆబ్జెక్ట్ దీస్ ఆర్ కాల్డ్ ఆల్ దీస్ ఆల్సో ఆబ్జెక్ట్ దీస్ ఆల్సో ఆబ్జెక్ట్ దిస్ ఈస్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓకే దిస్ ఈస్ ఆల్సో ఆబ్జెక్ట్ దిస్ డాట్ ఆల్సో ఆబ్జెక్ట్ దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్స్ ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ మీరు చేసేటప్పుడు ఎనీ ఆబ్జెక్ట్ ఏదైనా ఒక ఎలిమెంట్ ని చూజ్ చేసుకోండి చూజ్ చేసుకుని అది ఏ విధ అది ఏ విధంగా రొటేషన్ అయింది సిరీస్ అనేది కొంచెం టైం టేకింగ్ అయినప్పటికీ పర్ఫెక్ట్ గా ఆన్సర్ మాత్రం ఇవ్వచ్చు ఎందుకంటే ఒకే విధంగా ఫాలో అవుతాయి వన్ నుంచి టూ కి ఏం జరుగుతుందో టూ నుంచి త్రీ కూడా అదే జరగాలి అదే జరుగుతుంది నెక్స్ట్ త్రీ నుంచి ఫోర్త్ కూడా అదే లేదంటే వన్ నుంచి త్రీ మనం ప్రీవియస్ లో ఒక్కొక్క ప్రాబ్లం చేస్తాం వన్ త్రీ సేమ్ ఉంటుంది టూ ఫోర్ సేమ్ ఉండాలి లైక్ ఆ విధంగా కూడా ఆన్సర్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ థర్టీ త్రీ ఇన్ దిస్ థర్టీ త్రీ ఇన్ దిస్ సిరీస్ దిస్ సింబల్ దిస్ సర్కిల్ యాడెడ్ ఇనిషియల్లీ రైట్ సైడ్ ఇనిషియల్లీ రైట్ సైడ్ దెన్ టు ద లెఫ్ట్ సైడ్ దెన్ అగైన్ టు ద రైట్ సైడ్ అండ్ సో ఆన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాడ్ తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఆరో మార్క్ సేమ్ సింబల్ చూడండి ఉన్నటువంటిది సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఉంది ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ వన్ సర్కిల్ టూ సర్కిల్ త్రీ నెక్స్ట్ ఫోర్ ఉండాలి ఫోర్ సర్కిల్స్ ఉండాలి ఫోర్ సర్కిల్స్ ఇక్కడ దేనికి ఉంది థర్డ్ వన్ మాత్రమే ఉంది

ఇలా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇలా పైకి వెళ్తుంది తర్వాత ఇక్కడికి చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ చూపిస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ చూపించిన ఆబ్జెక్ట్ ఇక్కడ చూపించాలి ఈ సైడ్ బాటం రైట్ సైడ్ లో చూపించాలి బాటం రైట్ సైడ్ లో చూపించేది ఏముంది ఈ ఆబ్జెక్ట్ ఈ ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్ దిస్ వన్ దిస్ వన్ ఎలా మూవ్ అవుతుంది ఈ బాటం రైట్ సైడ్ లో చూపించాలి అంటే ఇక్కడ నుంచి ఉండాలి ఆ ఫిగర్ అనేది ఇక్కడ నుంచి ఉండాలి మనకి ఇక్కడ నుంచి ఇలా చూపించాలి ఇలా చూపిస్తున్నది ఏది మనకి థర్డ్ వన్ మాత్రమే సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే ఈ టూ ఆబ్జెక్ట్స్ లో మనం చూస్ ఫస్ట్ ఎనీ ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్ట్ అనేది ఎలా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది యూ అబ్జర్వ్ పర్ఫెక్ట్ దెన్ యూ విల్ గెట్ పర్ఫెక్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఇన్ దిస్ దిస్ క్వశ్చన్ ఫిగర్ రోటేట్స్ త్రో వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే టాప్ టు బాటం బాటమ్ టు టాప్ నేను చెప్పాను ఇంతకు ముందు ప్రీవియస్ ఇక్కడే చెప్పాను మనం దాని గురించి థర్టీ టూలో సేమ్ ఇక్కడ థర్టీ ఫైవ్లో కూడా అబ్జర్వ్ చేయండి వన్ త్రీ సేమ్ టూ ఫోర్ సేమ్గా ఉండాలి టూ ఫోర్ సేమ్గా ఉన్నది ఏది ఇక్కడ వన్ మాత్రమే సో వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ సిక్స్ ఇక్కడ చూడండి ఇన్ దిస్ క్వశ్చన్ ఫిగర్ ది నంబర్ ఫోర్ ఈజ్ ఫాలోడ్ బై ద నంబర్స్ ఫైవ్ సిక్స్ లైక్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓకే ఇక్కడ నుండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ ఎంత కావాలి మనకి ఇక్కడ సెవెన్ కావాలి ఎక్కడ కావాలి ఇక్కడ ఫోర్ అయింది ఇక్కడ ఫైవ్ వచ్చి ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫైవ్ ఓకే అంటే ఈ ప్లేస్ అనేది ఎంత వచ్చింది ఇక్కడ ఓకే అంటే ఇది జరిగింది అనుకోండి ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ మనకి ఇక్కడ ఫైవ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ దీంట్లో సిక్స్ వచ్చింది నెక్స్ట్ దాంట్లో సెవెన్ ఉండాలి సెవెన్ ఉన్నటువంటిది ఏది ఆప్షన్ మనకి ఇక్కడ జస్ట్ సెకండ్ వన్ మాత్రమే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ సెవెన్ ఉండాలి సెవెన్ ఏది దిస్ వన్ ఓన్లీ నెక్స్ట్ థర్టీ సెవెంత్ వన్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్ ఈజ్ థర్డ్ క్వశ్చన్ ఫిగర్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్ ద దర్డ్ క్వశ్చన్ ఫిగర్ ఓకే సేమ్ యాజ్ లైక్ వైజ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెకండ్ క్వశ్చన్ ఫిగర్ సెకండ్ క్వశ్చన్ ఫిగర్ షుడ్ బి ద ఫోర్త్ క్వశ్చన్ ఫిగర్ ఫస్ట్ ది ఏ విధంగా అయితే ఉంటుందో థర్డ్ అదే విధంగా ఉండాలి థర్డ్ ఆ విధంగా ఉంది సో సెకండ్ వన్ ఏ విధంగా అయితే ఉందో ఫోర్త్ వన్ కూడా అదే విధంగా ఉండాలి మనకి సో ఇక్కడ ఆ విధంగా ఏది ఉంది మనకి చూడండి మిర్రర్ రిఫ్లెక్షన్ లో ఉండాలి ఇక్కడ ఈ ఫిగర్ అనేది ఈ డాట్ అనేది ఈ షేప్ కి ఈ డైమండ్ షేప్ కి టూ సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ సర్కిల్ అనేది రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ ఈ లైన్ అనేది మనకు ఇలా ఉంది ఈ విధంగా ఉంది మనకి ఏ విధంగా ఉండాలి ఇట్ సైడ్ ఉండాలి అంటే ఈ లైన్ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఆ విధంగా వచ్చేది మనకి ఇక్కడ దీంట్లో లేదు ఈ అవుట్ సైడ్ స్క్వేర్ సర్కిల్ ఉండాలి లోపల స్క్వేర్ షేప్ ఉండాలి ఇక్కడ ఫస్ట్ వన్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ సెకండ్ వన్ లో ఉన్నప్పటికీ ఈ డిజైన్ అనేది ఈ విధంగా ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇన్సైడ్ ఫిగర్ వచ్చేసి ఇన్నర్ ఫిగర్ వచ్చేసి సరికి ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ ఇన్ దిస్ ఫిగర్ ఇన్ దిస్ క్వశ్చన్ ఫిగర్ డ్రాల్ లైన్ వెల్ యాజ్ ఎ లైన్ జాయినింగ్ టు ద లైన్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్యార లైన్స్ టూ ఉన్నాయి కదా ఇక్కడ పైకి ఒక లైన్ వెళ్ళింది తర్వాత దీనికి ఆపోజిట్ ఇట్ సైడ్ ఒక లైన్ డ్రా చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ వరకు ఉన్నటువంటిది ఇది సెకండ్ ఫిగర్ ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైంది ఈ ఫిగర్ అనేది ఇక్కడ యాడ్ అయింది ఇక్కడ ఇప్పుడు ఏం కావాలి మనకు ఇలా పైకి వెళ్ళి ఈ విధంగా ఒక లైన్ అనేది యాడ్ కావాలి ఇలా ఉన్నటువంటిది ఆన్సర్ ఫిగర్ అవుతుంది మనకి ఈ విధంగా ఉండాలి సో దీంట్లో ఏది ఉంది మనకి ఆ విధంగా ఈ రిమైనింగ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది సేమ్ గానే ఉండాలి ఇది కంటిన్యూషన్ రావాలి సిరీస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉంటుంది ఇక్కడ దీనికి కంటిన్యూస్ అనేది దీంట్లో ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి కంటిన్యూషన్ దీంట్లోకి రావాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ టూ మనకు లైన్ ఏ విధంగా యాడ్ కావాలి ఈ విధంగా యాడ్ అయిపోయి ఇంకో లైన్ అనేది పేరల్ గా ఇలా రావాలి ఇలా రావాలి ఇక్కడ ఆ విధంగా లేదు గా వచ్చింది టూ లైన్స్ స్ట్రైట్ గా ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే మేబీ చూడండి సెకండ్ వన్ లో ఓకే ఇక్కడ వరకు ఈ పార్ట్ అంతా కూడా సేమ్ గానే ఉంది ఇక్కడ వరకు అంతా సేమ్ గానే ఉంది ఇది ఈ లైన్ ఇక్కడ యాడ్ అయింది ఇది సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్డ్ వన్ ఆన్సర్ కాదు ఎందుకంటే కిందికి యాడ్ అయింది మనకేం కావాలి ఇది పైకి వెళ్ళాలి ఈ లైన్ అనేది పైకి వెళ్ళాలి ఓకే కిందికి వచ్చింది కాబట్టి ఈ లైన్ ఇది కాదు ఆన్సర్ దీంట్లో ఈ లైన్ ఇక్కడ జాయింట్ కాలేదు సో అందుకని ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ నైన్ ఇన్ దిస్ థర్టీ నైన్ పైన ఒక ఫ్లవర్ లాగా ఉంది అనుకోండి ఒక డిజైన్ ఉంది లేదా ఒక ఎలిమెంట్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ ఒక లీఫ్ యాడ్ అయింది థర్డ్ ఫిగర్ లో రెండో లీఫ్ యాడ్ అయింది ఫోర్త్ ఫిగర్ లో ఏం కావాలి ఇంకొక లీఫ్ ఈ విధంగా యాడ్ కావాలి అంటే రైట్ సైడ్ టూ లీఫ్స్ ఉండాలి లెఫ్ట్ సైడ్ వన్ ఉండాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టూ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కాదు రైట్ సైడ్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఫోర్ ఉండదు మనకు త్రీ లీఫ్స్ ఉండాలి టోటల్ వన్ టూ త్రీ ఉండాలి సో వన్ టూ త్రీ ఇక్కడ టూనే నే ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఇన్ దిస్ ఏ కర్వీస్ యాడెడ్ ఇనిషియల్లీ టు ద రైట్ సైడ్ కర్వీస్ యాడెడ్ ఇనిషియల్లీ

నెక్స్ట్ ఫైవ్ కర్వ్సే ఉండాలి ఇక్కడ సిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ మోర్ దాన్ సిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్ దిస్ ఫార్టీ వన్ ఏ వర్టికల్ సింబల్ దిస్ సింబల్ ఏ వర్టికల్ సింబల్ ఈజ్ ఓమిటెడ్ అండ్ ఏ హారిజెంటల్ లైన్ ఈజ్ యాడెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ ఇలా ఉన్నటువంటి ఈ సింబల్ అనేది పైకి ఒక లైన్ గా మారిపోతుంది అంటే ఇక్కడ మొత్తం మనకు ఈ డిజైనర్స్ అనేవి ఫోర్ ఉన్నాయి పైన ఒక లైన్ ఉంది ఇక్కడ త్రీ ఉన్నాయి పైన టూ లైన్స్ అయ్యాయి ఇక్కడ టూ ఉన్నాయి పైన త్రీ లైన్స్ అయ్యాయి అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉండాలి ఈ డిజైన్స్ అనేవి ఇవన్నీ ఉండాలి ఇక్కడ వన్ కాకుండా మోర్ దాన్ వన్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది కూడా ఆన్సర్ కాదు పైన ఎన్ని లైన్స్ ఉండాలి మనకి వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఉండాలి ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఉండాలి ఈ విధంగా సో ఫోర్ లైన్స్ ఉన్నటువంటిది ఇక్కడ దీనికి మాత్రమే ఉంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ టూ ఇన్ దిస్ ఫార్టీ టూ ఇక్కడ చూడండి ఈ సర్కిల్ అండ్ ఈ లైన్ ఈ సర్కిల్ ఈ షేప్ అనేది ఈ భాగం ఈ షేప్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం సర్కిల్ అండ్ దిస్ షేప్ మూవ్స్ క్లాక్ వైజ్ టు ద ప్లేస్ లైన్ ఈజ్ యాడెడ్ సెంటర్ ఇక్కడ చూడండి ఈ షేప్ అనేది క్లాక్ వైజ్ గా మనకు రొటేషన్ అవుతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఈ పొజిషన్ వచ్చింది సో ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఎక్కడికి రావాలి మనకి ఇక్కడ ఇటు సైడ్ రావాలి ఈ ప్లేస్ లో ఉండాలి ఈ ప్లేస్ లో దేనికి ఉంది వన్ కుంది టూకు లేదు కాబట్టి టూ ఆన్సర్ కాదు త్రీ కు లేదు కాబట్టి త్రీ కూడా ఆన్సర్ కాదు సో ఫోర్క్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఆన్సర్ అనేది వన్ ఆర్ ఫోర్ ఈ ఈ సింబల్ అనేది దిస్ సింబల్ ఈ సింబల్ అనేది మనకు ఈ ప్లేస్ నుంచి ఇక్కడ ఈ పొజిషన్లో ఉంది నెక్స్ట్ బాటం రైట్ సైడ్ ఉంది తర్వాత బాటం మిడిల్లో ఉంది నెక్స్ట్ ఎక్కడ కావాలి మనకు బాటం లెఫ్ట్ సైడ్ లో ఉండాలి బాటం లెఫ్ట్ సైడ్ లో కాకుండా ఇక్కడ రైట్ సైడ్ లో ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ నాటే ఆన్సర్ థర్డ్ వన్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పార్టీ త్రీ ఇన్ దిస్ పార్టీ త్రీ ది లైన్ ఇన్ ద సర్కిల్ రోటేట్స్ నైన్టీ డిగ్రీస్ అండ్ బ్లాక్ డాట్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఇది ఏమవుతుంది ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఉంది ఒక లైన్ ఉంది సర్కిల్ లైన్ అంటే ఇక్కడ ఇది నైన్టీ డిగ్రీస్ తో రోటెడ్ అవుతా ఉంది ఈ షేప్ లో ఉంది ఇలా వచ్చింది ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఫిగర్ లో ఈ విధంగా ఉంది మనకు నిలువుగా ఉండాలి ఇలా ఉండాలి స్ట్రేట్ గా ఉండాలి లైన్స్ అనేది ఓకే ఇక్కడ బ్లాక్ డాట్ అనేది ఎక్కడ యాడ్ అయింది లెఫ్ట్ సైడ్ లో యాడ్ అయింది లెఫ్ట్ సైడ్ లోనే ఉండాలి బ్లాక్ డాట్ ఇక్కడ టూ లైన్స్ టూ డాట్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కాదు టూ లైన్స్ వన్ డాట్ సో టూ లైన్స్ వన్ డాట్ అట్లా ఉన్నటువంటిది సెకండ్ ఆప్షన్ థర్డ్ దానికి మనకు రైట్ సైడ్ డాట్ వచ్చింది కాబట్టి ఇది రైట్ సైడ్ ఉండొద్దు ఇక్కడ డాట్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఈ వల్ల కూడా మనకు చాలా వరకు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ ఫార్టీ ఫోర్

డిజైన్ ఉంది తర్వాత ఈ పొజిషన్ లో ఉంది తర్వాత ఈ పొజిషన్ లో ఉంది తర్వాత ఈ పొజిషన్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఉండాలంటే ఫస్ట్ ఉంది సెకండ్కు లేదు థర్డ్ కంది ఫోర్త్ ఉంది సో సెకండ్ ఆన్సర్ కా క్లియర్ నెక్స్ట్ ఇక్కడ మీరు గెస్ట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ లోపు మీరు గెస్ట్ చేయగలిగితే యు ఆర్ ద పర్ఫెక్ట్ మీకు మెంటల్ అబిలిటీ అనేది అర్థమవుతుంది అర్థం చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ నైన్టీ డిగ్రీస్ లో లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది ఇక్కడ లేదు ఇక్కడ డిజైన్ ఉన్నటువంటిది ఇక్కడ లేదు అంటే నెక్స్ట్ మనకు వచ్చే దాంట్లో ఈ మూడింట్లో ఉన్న డిజైన్ ఉండొద్దు ఇవి ఉండకుండా న్యూ డిజైన్ ఉండాలి న్యూ డిజైన్ ఉన్నటువంటిది ఏది దీంట్లో ఈ షేడెడ్ ప్లేసే కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే ఈ లైనింగ్స్ అనేవి ఇక్కడ థర్డ్ ఫిగర్ లో ఈ పొజిషన్ లో ఉన్నాయి ఇక్కడ ఈ లైనింగ్స్ కూడా ఉన్నాయి సో లైనింగ్ అంటే లైన్ కరువు అంటే కర్వ్ నైన్ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ అంటే నైన్టీ డిగ్రీస్ సంథింగ్ న్యూ గా ఉండాలి ఇక్కడ ఈ కరువు డిజైన్ కూడా ఇక్కడ మనకు ఉంది ఇక్కడ

ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది ఒక యాంగిల్లో మనకు రొటేషన్ అవుతా ఉంది యాంటీ క్లాక్ లో ఈ విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది మనకు ఇక్కడికి వచ్చింది అంటే బాటం మనకు యాంగిల్ అనే దానికంటే ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే బాటం లెఫ్ట్ సైడ్ అనుకోండి ఫస్ట్ ఒక హెల్మెట్ తీసుకోండి ఈ హెల్మెట్ మాత్రమే తీసుకోండి బాటం లెఫ్ట్ సైడ్ లో ఉంది బాటం లెఫ్ట్ సైడ్ ఇక్కడ బాటం మిడిల్లో ఉంది ఇక్కడ బాటం రైట్ సైడ్ ఉంది ఇప్పుడు ఏం కావాలి మనకి రైట్ సైడ్ మిడిల్లో ఉండాలి ఈ డిజైన్ అనేది రైట్ సైడ్ మిడిల్ లో ఫస్ట్ డిజైన్ అనేది ఇక్కడ టూ టూనే నే వన్ టూ వన్ టూనే నే ఉండాలి ఇక్కడ త్రీ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే అంటే ఈ డిజైన్ ఉన్నటువంటివి ఈ డిజైన్ ఉన్నటువంటివి మనకు వీటి మధ్యలో ఒక లైన్ రావాలి జనరల్ గా ఓకే ఇక్కడ ఉండాలి ఇక్కడ త్రీ లైన్స్ ఇక్కడ టూ ఉన్నప్పటికీ ఈ పొజిషన్ లేదు ఇది పైకి వెళ్ళింది మనకు ఆర్డర్ ఎలా ఉండాలి బాటం లెఫ్ట్ సైడ్ బాటం మిడిల్ బాటం రైట్ సైడ్ మిడిల్ రైట్ సైడ్ మిడిల్ లో ఉండాలి రైట్ సైడ్ కాకుండా ఈ పొజిషన్ లో టాప్ రైట్ సైడ్ లో ఉంది ఈ పొజిషన్ లో సో ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ దీనికి లెఫ్ట్ ఫిగర్ ని తీసుకున్నాం దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిగర్ ని తీసుకున్నాం దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిగర్ ని తీసుకున్నాం ఇక్కడ నుండి ఈ ఈ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది మనకు కావాల్సింది ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉండాలి కానీ ఇది పైకి కిందికి ఉంది ఓకే కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఈ ద ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ ఓకే ఇక్కడ ఒక లైన్ ఒక లైన్ యాడ్ అయింది నెక్స్ట్ త్రీ లైన్స్ ఉండాలి మనకు మిడిల్ లో మిడిల్ లో త్రీ లైన్స్ ఏది ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ సిక్స్ ది బిగినింగ్ సర్కిల్ ఈ ప్లేస్డ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ దెన్ లైన్స్ ఆర్ డ్రా ఇక్కడ ఒక సర్కిల్ యాడ్ అయింది డ్రా చేయడం జరిగింది డ్రాయింగ్ ద సర్కిల్ దస్ అగైన్ ది సర్కిల్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ ఇక్కడ ఏం కావాలి మనకి మళ్ళీ ఒక రెక్టాంగిల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఒక సర్కిల్ యాడ్ అయింది ఆ సర్కిల్లో ఈ స్మాల్ సర్కిల్లో మనకు లైన్స్ యాడ్ అయ్యాయి తర్వాత ఏం కావాలి మనకు ఒకటి రైట్ సైడ్ ఒక సర్కిల్ అనేది యాడ్ కావాలి ఆ విధంగా ఉన్నటువంటిది ఇక్కడ ఇక్కడ ఓకే రైట్ సైడ్ యాడ్ కావాలా వద్దా అని ఆలోచించడానికి కూడా జస్ట్ థింక్ ఇక్కడ టూ సర్కిల్స్ ఆర్ సేమ్ ఉన్నాయి ఈ డిజైన్ అనేది ఇక్కడ లేదు కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ కాదు ఇక్కడ టూ ఒక సరికిల్ వచ్చిన తర్వాత లైన్స్ వచ్చాయి ఒక సరికిల్ వచ్చిన తర్వాత లైన్స్ వచ్చాయి ఇక్కడ సో ఇక్కడ డైరెక్ట్ గా సర్కిల్ రాకముందే టూ లైన్స్ వచ్చేసింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ సర్కిల్ లో లైన్స్ లేవు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సింపుల్ గా చెప్పాలంటే వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే ఆన్సర్ కాని వాటిని ఎలిమినేషన్ చేసిస్తే మనకు తక్కువ టైంలో ఆన్సర్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫార్టీ సెవెన్ ది సైజ్ ఆఫ్ క్వశ్చన్ ఫిగర్ బికమ్స్ ద ఆఫ్ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ దీంట్లో ఉన్నటువంటిది హాఫ్ సర్కిల్ అయింది ఓకే తర్వాత ఇక్కడ ఈ ఫిగర్ కి ఇది ఆఫ్ అయింది ఈ ఫిగర్ కి మళ్ళీ ఆఫ్ కావాలి అంటే ఈ విధంగా ఉండాలి ఈ షేప్ మాత్రమే ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నది మాత్రమే ఆన్సర్ అవుతుంది మనకి సో ఇక్కడ ఇది ఆన్సర్ కాదు ఇక్కడ రెండు షేప్స్ ఉన్నాయి ఇక్కడ రెండు డిజైన్స్ ఉన్నాయి వన్ ఉండాలి వన్ టూ త్రీ ఫిగర్స్ ఇక్కడ వన్ ఫిగర్ ఇక్కడ ఒక వన్ ఫిగర్ ఏ ఉంది ఇక్కడ వన్ ఫిగర్ ఏ ఉంది ఇక్కడ టూ ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ టూ ఫిగర్స్ థర్డ్ లో టూ ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు టూ ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ వన్ టూ ఫిగర్స్ ఇక్కడ వన్ టూ ఫిగర్స్ ఇక్కడ వన్ ఫిగర్ ఉంది కానీ సేమ్ యాసీజ్ గా ఉంది దీంట్లో ఆఫ్ కావాలి మనకి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ది ట్రయాంగిల్ ఇన్సైడ్ ద ఎగ్జాగాన్ ఎగ్జాగాన్ మీన్స్ ఇట్ హాస్ సిక్స్ సైడ్స్ మూవ్స్ యాంటీ క్లాక్ వైజ్ టు ద అడ్జసెంట్ పొజిషన్ అడ్జసెంట్ పొజిషన్ ప్యారలల్ లైన్స్ రిమైన్ హారిజంటల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ అనేది మనకు ఏ విధంగా మూవ్ అవుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఇది మనకు ఏ విధంగా రొటేట్ అవుతుంది యాంటి క్లాక్ వైజ్ లో రొటేషన్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉంది డిజైన్ అనేది ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ మనకు ఇక్కడికి వచ్చింది తర్వాత థర్డ్ ఫిగర్ లో ఇక్కడ డిజైన్ ఉంది తర్వాత మనకి ఎక్కడ ఉండాలి డిజైన్ అనేది ఇక్కడ ఉండాలి అంటే రైట్ సైడ్ మిడిల్ లో ఉండాలి రైట్ సైడ్ మిడిల్ లో ఉన్నటువంటిది మనకు ఆన్సర్ రైట్ సైడ్ మిడిల్ లో తో ఉన్నటువంటిది ఏది ఇక్కడ లైన్స్ లేవు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ రైట్ సైడ్ లేదు టాప్ లెఫ్ట్ సైడ్ ఉంది ఈ పొజిషన్ లో ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సింపుల్ థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ నైన్ ఇన్ దిస్ ఫార్టీ సింబల్స్ రోటేట్ త్రో నైన్టీ డిగ్రీస్ అండ్ మూవ్స్ క్లాక్ వైజ్ ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ సింబల్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ కాంపొనెంట్స్ ఏవైనా చెప్పొచ్చు వీటిని వీటిలో ఇక్కడ ఈ డిజైన్ ఒకసారి చూజ్ ఎనీ చూజ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఈ పార్ట్ నేను చూస్ చేసుకుంటున్నాను ఎలా రొటేట్ అవుతుందని చెప్తున్నారు మనకి నేను ఎలా చెప్పాను నైన్టీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ లో ఇక్కడ ఉన్న అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కన్నా కూడా ఇది లెఫ్ట్ సైడ్ మిడిల్ లో ఉంది ఇక్కడ ఓకే ఇప్పుడు టాప్ మిడిల్ లో ఉంది తర్వాత రైట్ సైడ్ మిడిల్ లో ఉంది మనకి ఎక్కడ ఉండాలి టూ సర్కిల్స్ అనేవి బాటమ్ మిడిల్లో ఉండాలి బాటమ్ మిడిల్ లో ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇక్కడ కూడా ఉంది కాబట్టి మేబీ టూ ఆర్ ఫోర్ లో ఆన్సర్ ఉండవచ్చు సో ఆ విధంగా తీసుకుంటే మళ్ళీ ఎనీ ఆబ్జెక్ట్ ఎనీ ఏదైనా మళ్ళీ ఒకసారి చూజ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ మనం ఏ చూజ్ చేసుకుందాము ఇక్కడ ఈ పైన చూజ్ చేసుకోండి ఈ పార్ట్ని చూజ్ చేసుకోండి టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఫస్ట్ ఎక్కడ ఉన్నాయి టాప్ మిడిల్లో ఉన్నాయి తర్వాత రైట్ సైడ్ మిడిల్ లో ఉన్నాయి బాటమ్ మిడిల్ లో ఉన్నాయి తర్వాత లెఫ్ట్ సైడ్ మిడిల్ లో ఉండాలి లెఫ్ట్ సైడ్ మిడిల్ లో ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్కి ఉంది సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ क्वेश्चन नंबर फिफ्टी दि सिंबल शिफ्ट क्लाक वैज्ञान फिगर दि सिंबल शिफ्ट अड्डी फिगर दि इनर सिंबल मूव औ అండ్ అవుటర్ సింబల్ మూవ్స్ ఇన్ సైడ్ అవుట్ సైడ్ ఉన్నటువంటి సింబల్ ఇన్ సైడ్ వస్తుంది ఇన్ సైడ్ ఉన్నటువంటి సింబల్ అవుట్ సైడ్కి వెళ్తుంది సో ది సింబల్ ది సింబల్ ఫిగర్ అడ్జసెంట్ ఆర్ అడ్ లైన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ అనేది చూస్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్ ఆర్ కాంపొనెంట్ ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఏమంటాం మనము ఈ సర్కిల్ సింబల్ కానీ ఈ ట్రయాంగిల్ సింబల్ కానీ ఈ ప్లస్ సింబల్ కానీ ఇట్లా ఏదైనా సరే వీటిని ఏమంటాం ఇక్కడ ఆబ్జెక్ట్ లేదా సింబల్ లేదా ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ టాప్ లెఫ్ట్లో ఉంది ఇక్కడ టాప్ లెఫ్ట్లో ఉంది అవుట్ సైడ్ ఉంది ఇక్కడ అదే విధంగా చూడండి ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఈ లైన్ నుంచి ఈ లైన్ షిఫ్ట్ అయింది ఇక్కడ ఇన్సైడ్ ఉంది ఇక్కడ అవుట్ సైడ్ నెక్స్ట్ ఏం కావాలి మనకు ఇన్సైడ్ రావాలి ఇన్సైడ్ సర్కిల్ ఉన్నది ఇక్కడ మనకు అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది కూడా అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ మనకి కాదు ఈ సర్కిల్ అనేది ఏ విధంగా ఉండాలి ఫస్ట్ ఈ లైన్కి ఉంది తర్వాత ఈ లైన్ కి తర్వాత ఈ లైన్ కు ఉంది తర్వాత నెక్స్ట్ ఈ లైన్ లో ఉండాలి ఇన్ సైడ్ ఉండాలి ఇన్ సైడ్ ఉన్నది వన్ కి ఉంది త్రీకి ఉంది నెక్స్ట్ చూజ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్ ఏదైనా ఒకటి చూ చూజ్ చేసుకోండి ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ తీసుకుందాం ఇక్కడ ప్లస్ ప్లస్ సింబల్ ఎలా ఉంది ప్లస్ సింబల్ అనేది బాటమ్ రైట్ సైడ్ చూపిస్తుంది ఈ పొజిషన్ లో చూపిస్తుంది అవుట్ సైడ్ ఉంది ఇక్కడ ఇన్సైడ్ ఈ పొజిషన్ లో ఇన్ సైడ్ నెక్స్ట్ ఈ పొజిషన్ లో అవుట్ సైడ్ నెక్స్ట్ ఈ పొజిషన్ లో ఇన్సైడ్ ఉండాలి ఈ పొజిషన్ లో ఇన్ సైడ్ ఉన్నటువంటిది ఆన్సర్ ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ వన్ ఇన్ ఫిఫ్టీ వన్ ది ఇంటూ మార్క్ మూవ్స్ అండ్ జీరో మూవ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్

ఫోర్త్ ఆప్షన్ ఉంది సో వన్ ఆన్సర్ కాదు థర్డ్ కాదు నెక్స్ట్ చూస్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్స్ ఇంటూ తీసుకోండి ఇక్కడ మిడిల్ లో ఉంది ఇది ఇక్కడ తర్వాత టాప్ సైడ్ వెళ్ళింది రైట్ సైడ్ మిడిల్ ఉంది తర్వాత టాప్ సైడ్ వెళ్ళింది తర్వాత టాప్ మిడిల్ లో ఉంది మనకి నెక్స్ట్ ఎక్కడ ఉండాలి టాప్ రైట్ సైడ్ ఉండాలి టాప్ రైట్ సైడ్ ఉన్నది ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ కే ఉంది సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది మిడిల్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆన్సర్ నెక్స్ట్ సో ఫిఫ్టీ వన్ ఆన్సర్ ఈస్ ద సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ టూ దిస్ సింబల్ దిస్ సింబల్ అండ్ దిస్ సింబల్ రోటేట్ క్లాక్ వైస్ త్రో నైన్టీ డిగ్రీస్ ఇది ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కిందకి చూపిస్తుంది అంటే నైన్టీ డిగ్రీస్ లో రొటేట్ అవుతుంది రొటేట్ అవుతుంది అంటే ఇది రైట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడికి వచ్చారు ఏమవుతుంది డౌన్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ డౌన్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే నెక్స్ట్ ఇది ఏ విధంగా ఉండాలి ఇక్కడ పైకి టాప్ సైడ్ ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఏ ఆప్షన్ కు ఉంది ఫస్ట్ కి లేదు సెకండ్ లేదు థర్డ్ కు లేదు కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ ఇన్ దిస్ ఫిఫ్టీ త్రీ 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 లైన్స్ త్రీ లైన్స్ ఆర్ యాడెడ్ అరౌండ్ ద లెటర్స్ ఏబిసి ఓకే సిమిలర్లీ యాడ్ త్రీ లైన్స్ అరౌండ్ ద సింబల్స్ ఇక్కడ ఏబిసి సింబల్స్ కి ఒక త్రీ లైన్స్ ఏ విధంగా అయితే మనకి ఇక్కడ యాడ్ అయ్యాయో ఈ విధంగా యాడ్ అయ్యాయో అక్కడ అదే విధంగా ఇక్కడ వీటికి కూడా త్రీ లైన్స్ యాడ్ కావాలి ఇక్కడ త్రీ లైన్స్ యాడ్ అయితే విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఫస్ట్ ఏ ఇక్కడ త్రీ లైన్స్ యాడ్ అయ్యాయి ఇక్కడ వీటికి కూడా ఒక త్రీ లైన్స్ యాడ్ చేయండి వన్ టూ త్రీ ఈ విధంగా యాడ్ కావాలి అంటే వేరే రకంగా ఉండొద్దు ఈ సింబల్ కి యాడ్ అయ్యే విధంగా ఉండాలి సో ఫస్ట్ వన్ మాత్రమే ఆ విధంగా ఉంది ఇక్కడ చూడండి ఈ సింబల్ ఈ విధమైన ఈ విధమైన డిజైన్ మనకు లేదు ఇక్కడ ఈ విధంగా డిజైన్ లేదు దీంట్లో సో ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ ఎక్స్ట్రాగా లైన్ యాడ్ అయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు మనకు ఈ లైన్ నుంచి త్రీ లైన్స్ ఏ విధంగా యాడ్ అయ్యాయో అదే విధంగా యాడ్ కావాలి ఈ సెకండ్ నుంచి థర్డ్ కి ఈ సింబల్స్ యాడ్ అయ్యాయి ప్లస్ ఇంటూ సర్కిల్ యాడ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ దీనికి నెక్స్ట్ ఇక్కడ లెటర్స్ కి లైన్స్ యాడ్ అయ్యాయి ఇక్కడ ఈ సింబల్స్ కి లైన్స్ యాడ్ కావాలి ఆ విధంగా ఉన్నటువంటిది ఫస్ట్ వన్ మాత్రమే ఓకే ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ కాదు ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయింది లైన్ ఫోర్త్ లైన్ యాడ్ అయింది సో ఇక్కడ కర్వ్ వచ్చింది మనకు కర్వ్స్ రావద్దు సో ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఈ ఫిఫ్టీ ఫోర్లో లో చూడండి ఇక్కడ మనకు ఎన్ని లీఫ్స్ ఉన్నాయి ఇక్కడ జనరల్ గా వాట్ ఈస్ ఫిఫ్టీ ఫోర్ ఇన్ ద సిరీస్ ది నంబర్ ఆఫ్ పెటల్స్ డిక్రీస్ గ్రాడ్యువల్లీ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ లైక్ దట్ ప్రీవియస్లీ ఇలాంటిది మనం ఒకటి చేసాము ఇక్కడ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పెటల్స్ ఆర్ సమ్ లీవ్స్ అనుకోండి ఇక్కడికి ఫోర్ ఇక్కడ ఫైవ్ ఉన్నాయి మనకి ఇక్కడ ఫోర్ ఉన్నాయి పెటల్స్ అంటే లీఫ్స్ అనుకోండి వన్ టూ త్రీ ఇక్కడ త్రీ ఉన్నాయి నెక్స్ట్ ఫిగర్ ఎన్ని ఉండాలి మనకి ఈ ఆన్సర్ ఫిగర్ లో టూ నే ఉండాలి సో ఇది రౌండ్ షేప్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది కూడా పర్టికులర్ గా ఒక పెటర్స్ లాగా ఒక లీఫ్స్ లాగా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో వన్ టూ టూ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్టీ ఫైవ్ న్యూ ఆర్గాన్స్ ఆర్ యాడెడ్ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ ఇన్ ద సెకండ్ క్వశ్చన్ ఫిగర్ టూ హ్యాండ్స్ ఇన్ ద సిమిలర్ పొజిషన్ ఆర్ యాడెడ్ టు ద

ఇక్కడ పైకి కిందికి ఉన్నాయి సో ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ పైకి ఉన్నాయి ఇక్కడ కిందికి ఉన్నాయి ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో ఆన్సర్ అనుకోవడానికి కిందికి ఉన్నప్పటికీ హ్యాండ్స్ ఏమైపోయినాయి ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇది ఆన్సర్ ఇది కూడా కాదు సో ఇక్కడ లెగ్ అనేది కిందికి పైకి ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇన్ ఫిఫ్టీ సిక్స్ టూ పిన్స్ ఉన్నాయి ఒక ఆరో మార్క్ ఉంది ఓకే బాటం రైట్ సైడ్ ఉంది ఈ యారో మార్క్ మార్క్ అనేది బాటం రైట్ నుంచి టాప్ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఈ యారో మార్క్ అనేది ఇక్కడికి వచ్చారు టూ యారో మార్క్స్ మారిపోయినాయి ఇక్కడ రెండు ఉన్నటువంటి పిన్స్ ఒకటిగా మారింది అంటే ఇక్కడ ఉన్నటువంటి టూ పిన్స్ వన్ యారో సెకండ్ బాక్స్ వచ్చారు కంటే టూ యారోస్ అయ్యాయి వన్ పిన్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ వన్ పిన్ ఉన్నటువంటిది ఇక్కడ త్రీ అయ్యాయి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే సిరీస్ జరుగుతుందో రిలేషన్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అదే ఉండాలి ఇక్కడ వన్ టూ పిన్స్ ఉంటే వన్ యారో మార్క్ ఇక్కడ టూ యా మార్క్స్ మారిపోయాయి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇది ఏ ఏ రొటేషన్ లో ఉంది అంటే యాంటీ క్లాక్ వైజ్లో లో ఉంది ఈ ఆరో మార్క్ అనేది ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరో మార్క్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరో మార్క్ అనేది నెక్స్ట్ దాంట్లోకి ఏమొచ్చ ఇక్కడ ఉన్నటువంటి ఈ యా మార్క్స్ టాప్ రైట్ సైడ్ లో ఉన్నది టాప్ లెఫ్ట్ సైడ్ లోకి వచ్చింది నెక్స్ట్ ఈ ఆరో మార్క్స్ అనేది ఎలా రావాలి అంటే ఫస్ట్ బాటమ్ రైట్ సైడ్ టాప్ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ టాప్ టాప్ రైట్ సైడ్ ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ బాటం లెఫ్ట్ సైడ్ ఉండాలి ఇక్కడ ఎన్ని ఉండాలి ఇక్కడ త్రీ పిన్స్ ఉన్నాయి కాబట్టి త్రీ ఆరోస్ రావాలి ఈ పొజిషన్ లో ఉండాలి అవి ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడ టూ పిన్స్ ఉన్నాయి ఓకే ఇది ఏ విధంగా దొరుకుతున్నాయి ఇవి కూడా యాంటీ క్లాక్ వైజ్ లోనే రొటేషన్ అవుతున్నాయి ఈ పొజిషన్ లో ఉన్నాయి తర్వాత ఈ పొజిషన్కి వచ్చాయి తర్వాత ఈ పొజిషన్కి వచ్చాయి ఇక్కడ రావాలి నెక్స్ట్ పిన్స్ అనేవి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉన్నటువంటిది ఆన్సర్ గా ఉండాలి మనకి ఓకే ఎన్ని ఉండాలి ఈ పిన్స్ అనేవి ఈ పొజిషన్ లో ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ వన్ అయింది ఇక్కడ వన్ ఉన్న వన్ ఉన్నటువంటి ఆరో మార్క్ టూ ఉన్నటువంటి ఈ టూ పిన్స్ అనేవి వన్ ఆరో మార్క్ ఈక్వల్ గా మారిపోయినాయి అంటే ఇవి ఇటు చేంజ్ కావడము ఇది ఇటు చేంజ్ కావడము నంబర్స్ అనేది చేంజ్ కావడం ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ పిన్ ఉంది ఇక్కడ త్రీగా మారిపోయింది అంటే ఇక్కడ ఎన్నైతే ఉంటాయి దీని నుంచి దీనికి రిలేషన్ ఏదైతే జరిగిందో దీని నుంచి దానికి అదే రిలేషన్ ఉండాలి అంటే ఇక్కడ త్రీ ఉన్నాయి కాబట్టి మనకి ఉండాలి ఇక్కడ ఇక్కడ వన్ ఆరో మార్క్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ పిన్నే ఉండాలి ఆ వన్ పిన్ ఉన్నటువంటిది ఆన్సర్ గా ఉండాలి సో సెకండ్ వన్ లోనే ఉంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ వన్ టూ త్రీ ఇక్కడ వన్ టూ దీన్ని కలుపుకుంటే మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైన్స్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఇక్కడ వన్ టూ త్రీ ఇక్కడికి వస్తారు మనకి ఉండాలి ఓన్లీ టూ లైన్సే ఉండాలి టూ లైన్స్ ఇక్కడ లేవు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇన్సైడ్ ఈ లైన్ కి ఇన్ సైడ్ టూ సిగ్మెంట్స్ ఉండాలి స్మాల్ టూ లైన్స్ ఉండాలి ఇన్సైడ్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఈ ఫిగర్లలో ఉండాలి ఈ ఫిగర్ లో ఇక్కడ టూ లైన్స్ లేవు ఇక్కడ ఇన్ సైడ్ కి సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ సింగిల్ లైన్ ఉంది ఇక్కడ నుంచి ఒక లైన్ వెళ్ళిపోయి ఇక్కడ ఆడ అవుతుంది అనమాట ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ ఉన్నాయి నెక్స్ట్ ఉండాలి మనకి వెళ్ళి ఈ లైన్ వెళ్ళిపోయి ఫోర్ లైన్స్ ఉండాలి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైన్స్ ఉన్నాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ సింబల్ చూడండి ఈ షేప్ అనేది మనకి ఏమవుతుంది మిడిల్ రైట్ సైడ్ ఉంది తర్వాత ఇది కూడా యాంటి క్లాక్ వైజ్ లో రొటేషన్ అవుతుంది యాంటి క్లాక్ వైజ్ లో మిడిల్ రైట్ సైడ్ ఉంది తర్వాత టాప్ లోకి వెళ్ళింది ఈ పొజిషన్ లో ఉంది తర్వాత ఈ పొజిషన్ వస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఇది ఈ పొజిషన్ లో ఉంది ఓకే నెక్స్ట్ ఈ బాక్స్ లో వచ్చేసి టాప్ లో ఉంది అంటే ఇక్కడ ఉంది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది ఆరో మార్క్ అనేది తర్వాత మనకి ఏం కావాలి బాటం సైడ్ ఉండాలి అంటే కింద నుంచి పైకి ఆరో మార్క్ వెళ్ళాలి ఈ విధంగా ఉండాలి ఇలా వెళ్తున్నది ఏది ఫస్ట్ లో ఉంది సెకండ్ ఫోర్త్ లో ఉంది సో థర్డ్ వన్ ఆన్సర్ కాదు ఓకే సెకండ్ వన్ కూడా ఆన్సర్ కాదు ఇది స్క్వేర్ షేప్ లాగా ఉంది మనకు డైమండ్ షేప్ లో ఉండాలి స్క్వేర్ షేప్ అయినప్పటికీ డైమండ్ షేప్ లో ఉండాలి ఈ విధంగా లేదు ఇక్కడ డైరెక్ట్ గా ఉంది బాక్స్ లాగా వచ్చింది ఇలా ఉండొద్దు ఓకే నెక్స్ట్ వన్ చూడండి చూస్ ఎనీ వన్ ఇక్కడ కర్వ్ టూ కర్వ్స్ తీసుకోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి తర్వాత ఇది కూడా యాంటీ క్లాక్ లో రొటేషన్ అవుతుంది ఈ కర్వ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది ఓకే ఇక్కడ బాటంలో ఉంది ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది తర్వాత టాప్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఉండాలంటే దీనికి ఉంది ఫోర్త్ వన్ కూడా ఉంది ఓకే నెక్స్ట్ చూస్ ఎనీ ఆబ్జెక్ట్ అరేంజ్మెంట్ ఇక్కడ ట్రయాంగిల్ అనేది పైకి చూపిస్తుంది ఓకే ఈ పొజిషన్ లో చూపిస్తుంది తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది తర్వాత బాటమ్ సైడ్ చూపిస్తుంది తర్వాత ఈ ట్రయాంగిల్ అనేది రైట్ సైడ్ చూపించాలి ఇక్కడ చూపించాలి ఇక్కడ దీంట్లో చూస్తున్న ఆ విధంగా లేదు సో ఫోర్త్ వన్ లో మాత్రమే ఈ ట్రయాంగిల్ రైట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ చూపించట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏంటంటే చాలా కేర్ఫుల్ లో చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ ఇక్కడ మనం ప్లే గ్రౌండ్ సంబంధించిన క్రికెట్కి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి బ్యాట్ ఉంది తర్వాత వికెట్స్ యాడ్ అయ్యాయి ఇక్కడ తర్వాత ఒక బాల్ యాడ్ అయింది ఇక్కడ ఇది మన క్రికెట్కి సంబంధించిన ఐటమ్ కాదు కాబట్టి ఇది ఆప్షన్ కాదు ఓకే నెక్స్ట్ ఇది కూడా క్రికెట్ అయ్యా ఇక్కడ మళ్ళీ వికెట్స్ లేవు దీంట్లో సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ పర్సన్ యాడ్ అయ్యాడు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు మనకు కావాల్సిన థింగ్స్ కావాలి ఓకే ఇక్కడ ఈ ప్యాడ్స్ యాడ్ అయ్యాయి కాబట్టి సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ ఇక్కడ కూడా ఇది ఏ విధంగా రొటేట్ అవుతుంది ఇది యాంటీ ఇది క్లాక్ వైజ్ లో రొటేషన్ అవుతుంది ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఇది దిస్ ఇస్ కాల్డ్ పెంటగాన్ ఇట్ హాస్ ఫైవ్ సైడ్స్ పెంటగాన్ అంటే టెన్ ఉండాలి మనకి ఫైవ్ సైడ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సైడ్స్ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం మనం పెంటగాన్ ఇట్ హాస్ ఫైవ్ సైడ్స్ ఇక్కడ ఈ సైడ్ చూపిస్తుంది మనకు పైకి వచ్చింది తర్వాత తర్వాత రైట్ సైడ్ వచ్చింది మనకి ఇప్పుడు ఎట్ సైడ్ రావాలి బాటమ్ సైడ్ రావాలి బాటమ్ సైడ్ వచ్చినటువంటిది ఏది ఫస్ట్ ఉంది ఫోర్త్ ఉంది అంటే సెకండ్ వన్ ఆన్సర్ కాదు థర్డ్ వన్ ఆన్సర్ కాదు నెక్స్ట్ చూస్ ఎనీ ఎలిమెంట్ ఆర్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ అనేది మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ ఏ విధంగా చూపిస్తుంది మనకి కింది సైడ్ చూపిస్తుంది ఓకే డౌన్ సైడ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తర్వాత టాప్ సైడ్ మనకి సైడ్ చూపించాలి నెక్స్ట్ రైట్ సైడ్ చూపించాలి ఈ ట్రయాంగిల్ అనేది ఆ ట్రయాంగిల్ ఏ విధంగా ఉండాలి మనకి రైట్ సైడ్ చూపించే విధంగా ఉండాలి దీంట్లో రైట్ సైడ్ చూపిస్తుందా ఇక్కడ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ అంటే ఇవి షేడ్ అయినటువంటి పొజిషన్ బట్టి కూడా మనం చూసుకోవచ్చు కాకపోతే మనం క్లాక్ వైజ్ రొటేషన్ లో పిక్చర్ జరుగుతుంది దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా క్లాక్ వైజ్ రొటేషన్ లో కాబట్టి వీటి పరంగా నేను దృష్టి పెట్టాను అందుకే తక్కువ టైంలో మనకు ఆన్సర్ అనేది ఇక్కడ రీచ్ అయ్యాము నెక్స్ట్ సిక్స్టీ వన్ ది సిక్స్టీ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక షేప్ అనేది వచ్చింది ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో వన్ ఉంది సెకండ్ బాక్స్ లో టూ ఉన్నాయి థర్డ్ బాక్స్ లో త్రీ ఉన్నాయి నెక్స్ట్ బాక్స్ లో ఫోర్ ఉండాలి నెక్స్ట్ బాక్స్ లో ఫోర్ అంటే మనకి ఇక్కడ లైన్స్ అనేవి టచ్ అయ్యే విధంగా ఉండొద్ది ఇక్కడ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కాకపోతే ఈ లైనింగ్స్ తో ఈ విధంగా మనకు లేదు ఈ విధంగా లేవు మిడిల్లో ఒక లైన్ వచ్చింది కాకపోతే ఈ బాక్స్ టచ్ అవుతూ లైన్ వచ్చాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ మనకి ఏ విధంగా ఉండాలి లైనింగ్స్ అనేవి ఈ బాక్స్ కి మిడిల్ లో నుంచి ఉండాలి ఈ బాక్స్ మిడిల్ లో నుంచి ఆ విధంగా ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ లైనింగ్స్ లేవు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంకా డీప్ గా వెళ్ళాలి అంటే ఇక్కడ వన్ టూ త్రీ ఇక్కడ లైనింగ్స్ లేవు ఇక్కడ వన్ లైన్ వచ్చింది ఇక్కడ టూ లైన్స్ వచ్చాయి నెక్స్ట్ దాంట్లో త్రీ లైన్స్ ఉండాలి త్రీ లైన్స్ ఉన్నది కూడా వన్ టూ త్రీ లైన్స్ సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ టూ ది సిక్స్టీ టూ ఇక్కడ చూడండి ఈ షేప్ అనేది కింద ఉంది పైకి వెళ్ళింది ఇక్కడ పైన ఉన్నది కిందికి వచ్చింది తర్వాత ఏం కావాలి మనకి పైకి వెళ్ళాలి ఈ సర్కిల్ తో ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది ఈ హెల్మెంట్ అనేది పైకి వెళ్ళాలి పైకి వెళ్ళే విధంగా అంటే ఫస్ట్ లో ఉంది సెకండ్ లో అసలు ఆ సరికిల్ విన్నది లేదు ఫిగర్ అనేది సో ఇది ఆన్సర్ కాదు పైకి వెళ్ళాలని చెప్పాము ఇక్కడ కింద ఉంది సో థర్డ్ వన్ కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఈ యారో మార్క్ తీసుకోండి ఈ యారో మార్క్ అనేది టాప్ రైట్ సైడ్ చూపిస్తుంది బాటం కు వచ్చింది యారో మార్క్ తర్వాత టాప్ రైట్ సైడ్ చూపిస్తుంది బాటం సైడ్ మళ్ళీ చూపించాలి ఇక్కడ ఇలా ఉండాలి యారో మార్క్ అనేది ఓకేనా ఇక్కడ పైన కిందికి వచ్చింది ఇక్కడ పైన నెక్స్ట్ కిందికి రావాలి ఈ దీ సింబల్ కి కింద ఉండాలి ఈ సింబల్ కి కింద ఉండి బాటం లెఫ్ట్ సైడ్ చూపించాలి ఆరో మార్క్ సింబల్ ఉండి బాటం లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే అంటే రిమైనింగ్ ఈ ఎలిమెంట్స్ తీసుకుని కూడా మనం చేయొచ్చు ఇక్కడ మనకు దీనికి ఆపోజిట్ ఎన్ని లైన్స్ యాడ్ అయ్యాయి వన్ వన్ టూ లైన్స్ యాడ్ అయ్యాయి ఇక్కడ వన్ టూ యాడ్ అయ్యాయి ఇక్కడ త్రీ యాడ్ కావాలి వన్ టూ త్రీ ఓకే త్రీ వన్ టూ త్రీ యాడ్ అయ్యాయి కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ త్రీ ఇది సిక్స్టీ త్రీ ఇక్కడ చూడండి ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు ఈ షేప్ అనేది మనకు ఏ విధంగా ఉంది ఇక్కడ స్ట్రేట్ గా ఉంది రెక్టాంగిల్ అనేది ఇలా ఉంది తర్వాత ఈ విధంగా మారింది ఇక్కడ చూడండి ఇది కంప్లీట్గా మీకు డ్రా చేసి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థం అయిపోతుంది ఇది నైన్టీ డిగ్రీస్లో నేను క్లాక్ వైజ్ రొటేషన్లో నైన్టీ డిగ్రీస్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వైట్ స్పేస్ ఉంది ఇక్కడ బ్లాక్ ఉంది ఓకే అంటే రొటేషన్ అయినప్పుడు ఇది నైన్టీ డిగ్రీస్ లో రొటేట్ అవుతే ఏమవుతుంది ఈ బ్లాక్ కాస్త వైట్ అయిపోతుంది ఓకే దీన్ని మళ్ళీ నైంటీ డిగ్రీస్ లో తీసుకున్నాను అనుకోండి చూడండి ఓకే సేమ్ పొజిషన్ సేమ్ ఫిగర్ మరి అదేవిధంగా ఇది మనకు నైన్టీ డిగ్రీస్ లో రొటేట్ అవుతుంది అనుకోండి నైంటీ డిగ్రీస్ లో రొటేట్ అవుతే ఇక్కడ బ్లాక్ షేప్ ఉంది ఇక్కడ బ్లాక్ ఉన్నప్పుడు మనకు వైట్ ఏ విధంగా అయితే అయిందో ఇక్కడ వైట్ ఉన్నప్పుడు బ్లాక్ కావాలి ఓకే ఇక్కడ బ్లాక్ ఉంటే వైట్ కావాలి మనకు ఆ విధంగా వైట్ అయ్యే విధంగా ఉన్నది ఏది మనకి ఇక్కడ దీంట్లో ఇక్కడ బ్లాక్ ఉంటే వైట్ కావాలి సో బ్లాక్ బ్లాక్ ఏ ఉంది ఇది ఆన్సర్ కాదు ఇక్కడ బ్లాక్ ఏ ఉంది ఆన్సర్ కాదు ఇక్కడ బ్లాక్ వైట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది పొజిషన్ అనేది మనకు ఈ విధంగా ఉండాలి డిజైన్ అనేది హైట్ లో ఉండద్దు ఓకే స్లీపింగ్ మోడ్ లో ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటిది ఏది మనకి ఇప్పుడు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఓకే ఇక్కడ ఇదే ఫిగర్ ని మళ్ళొకసారి తీసుకుంటే మనకు ఇక్కడ దీన్ని రొటేషన్ అవుతున్నట్టు ఊహించుకోండి ఇక్కడ వన్ టూ వైట్ స్పేసెస్ టూ బ్లాక్ స్పేసెస్ టూ బ్లాక్ స్పేసెస్ టూ వైట్ స్పేసెస్ టూ పార్ట్స్ గా తీసుకున్నాం మనం ఇక్కడ ఓకే ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ కూడా అంతే వన్ టూ త్రీ ఫోర్ బాక్సెస్ టూ షేడ్ అయినటువంటి పోయి ఆ విధంగా తీసుకుంటే ఇలా రొటేషన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు లైన్ అనేది విధంగా వచ్చింది తర్వాత ఈ విధంగా వచ్చింది తర్వాత ఈ విధంగా తర్వాత ఈ విధంగా నెక్స్ట్ ఏ విధంగా రావాలి ఈ ఫిగర్ లాగా ఈ ఫిగర్ ఉంది ఈ ఫిగర్ లాగా ఈ ఫిగర్ ఇమాజిన్ చేయండి ఈ విధంగా ఉండాలి ఓకే ఇక్కడ సింపుల్ చెప్పాలంటే వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ వన్ ఈక్వల్ టు త్రీ టూ ఈక్వల్స్ టు ఫోర్ కాన్సెప్ట్స్ మీకు సిరీస్ అనేది ఎక్కువగా డెప్త్ లేనప్పుడు ఈ లాజిక్ అనేది మీకు బయటకు వస్తుంది వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కాన్సెప్ట్ వన్ ఏ విధంగా ఉందో త్రీ అదే విధంగా ఉన్నది ఉంది చెక్ చేసుకోండి ఇప్పుడు ఓకే వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ టూ లాగానే ఆన్సర్ ఫిగర్ ఉండాలి ఈ విధంగా ఉన్నది ఏది థర్డ్ వన్ సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ దీంట్లో నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని చూజ్ చేసుకోమని చెప్తున్నాను ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది ఈ పొజిషన్ లో ఉంది ఒక సర్కిల్ ని ఫోర్ పార్ట్స్ చేసాం ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్ లో ఉంది తర్వాత రైట్ సైడ్ టాప్ రైట్ సైడ్లో సైడ్ ఉంది తర్వాత ఈ పొజిషన్కి వచ్చింది నెక్స్ట్ ఈ పొజిషన్లో ఉండాలి ఇంటూ మార్క్ అనేది ఈ పొజిషన్లో వచ్చింది వన్ కుంది త్రీ కుంది ఫోర్ కుంది సో టూలో లేదు కాబట్టి ఆన్సర్ టూ కాదు ఒక ఆబ్జెక్ట్తో ఒక ఆప్షన్ అనేది ఎలిమిట్ చేసాము నెక్స్ట్ సర్కిల్ ఇక్కడ ఉంది తర్వాత ఈ పొజిషన్కి వచ్చింది తర్వాత ఈ పొజిషన్కి వచ్చింది నెక్స్ట్ ఈ పొజిషన్లో ఉండాలి ఈ పొజిషన్లో సర్కిల్ అంటే దేనికి ఉంది ఇక్కడ మనకి ఓకే దీనికి ఉంది దీనికి లేదు సో ఇది ఆన్సర్ కాదు మళ్ళీ నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకోండి ట్రయాంగిల్ ఈ పొజిషన్లో ఉంది ఓకే నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది తర్వాత ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఈ పొజిషన్లో రావాలి ఏది ట్రయాంగిల్ అనేది ట్రయాంగిల్ అనేది ఈ పొజిషన్లో ఉన్నటువంటిది ఏది ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ త్రీ వన్తో స్టార్ట్ అయ్యాయి టూ త్రీ కంటిన్యూస్ అయింది ఇక్కడ టూతో స్టార్ట్ అయింది టూ త్రీ ఫోర్ ఇక్కడ త్రీతో స్టార్ట్ అయింది త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఫోర్ తో స్టార్ట్ కావాలి పైన ఈ డైస్ కి పైన ఫోర్త్తో స్టార్ట్ కావాలి ఇక్కడ సిక్స్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది తో స్టార్ట్ అయింది ఇది ఫైవ్ తో స్టార్ట్ అయింది త్రీతో స్టార్ట్ అయింది మనకు ఫోర్త్తో స్టార్ట్ కావాలి కాబట్టి థర్డ్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సేమ్ మనం ప్రీవియస్లో ఇది ఏ విధంగా అయితే రొటేషన్ చెక్ చేసామో సిక్స్టీ సిక్స్ కూడా అదే విధంగా ఉంటుంది ఇక్కడ సర్కిల్ ఉంది ఓకే అంటే ఈ షేప్ ఇక్కడ చూడండి సింపుల్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కాన్సెప్ట్ కూడా మళ్ళీ అంటే ఈ లాజిక్ తో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ని దీనికి ప్లస్ ఇక్కడ ఉంది ఈ బాక్స్కి వచ్చేసరికి అంటే రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి వచ్చింది ఓకే లెఫ్ట్ సైడ్కి వచ్చింది సరికి లెఫ్ట్ సైడ్లో ఉంది రైట్ సైడ్కి వచ్చింది వన్ నుంచి త్రీకి అబ్జర్వ్ చేయండి ఓన్లీ అదేవిధంగా దీనికి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ అనేది ఈ పొజిషన్లో రావాలి అంటే మనకు షేప్ ఏ విధంగా డిజైన్ కావాలి ఇప్పుడు ఇది ఆన్సర్ లో ఏ విధంగా ఉండాలి అంటే దీనికి ఆర్జెంటల్ ఈ విధంగా స్లీపింగ్ లైన్ ఉంది స్లీపింగ్ లైన్ ఉంది ఇక్కడ స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ తీసుకోండి ఇక్కడ టూ ఈజ్ ఈవల్ టు ఫోర్ కాన్సెప్ట్ ఇది ఓకే ఈ విధంగా ఉన్న దాంట్లో ఇక్కడ సర్కిల్ అనేది ఏం కావాలి ఇక్కడ హాఫ్ అనేది ఈ పార్ట్ లో కట్ కావాలి ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఈ పొజిషన్లోకి రావాలి ఈ పొజిషన్ లో ఉన్నది ఆన్సర్ గా ఉండాలి దేనికి ఉంది దీనికి లేదు ఇది ఆన్సర్ కాదు దీనికి కూడా లేదు ప్లస్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ డాట్ అనేది ఆపోజిట్ లో ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ డాటా అనేది ఈ ఆపోజిట్ లో ఉండాలి అంటే ఇది బాటంలో ఉంటే ఇది టాప్ లో ఉంది ఇది లెఫ్ట్ లో ఉంటే రైట్ లో ఉండాలి రైట్ లో ఉండే విధంగా దేనికి ఉంది ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్